श्री शंकराचार्य वर्याय नमः, ब्रह्मानंद प्रदायकाय नमः। శంకరయతి బద్రికాశ్రమం దిశగా గంగాతీరం వెంట సాగిపోతున్నారు. తపస్సుకు అనుకూలమైన హిమాలయాలను ఎంచుకుని భాష్య రచనల్ని పూర్తి చేసుకోవడం ప్రాథమిక లక్ష్యంగా ఆ ప్రయాణం కొనసాగుతోంది. శంకరునితో కలిపితే ఆ బృందం 7 మంది సప్తబూర్ధ్వ లోకాల్లో భాసిస్తున్నారు. వారు గురుముఖత సత్యదర్శనం చేసుకుంటూ విల్లు విడిచిన బాణాల్లా హిమాలయాలను అధిరోహిస్తున్నారు. గురువుకు ఆకలి దప్పులు లేవు. అయినా శిష్యులు సమర్పించినప్పుడు ప్రీతితో స్వీకరించడమే గురువు నైజం. ఆచార్య శంకరుడు ఎప్పుడూ నిటారుగా కూర్చోవడమే గాని కాసేపైనా నడుం వాల్చడం శిష్యులెప్పుడూ చూసి ఎరగరు. గురువుకు మార్గాయాసము లేదు. తనతో సమానమైన వేగంతో మిగతా వారు ప్రయాణించలేరనే కారణం వలన కాబోలు ఆయన ఇప్పటికీ బదిరిగాశ్రమం చేరకుండా తాత్సారం చేస్తున్నారు. ఇంకంతా 2 రోజుల ప్రయాణ దూరంలో బదిరికాశ్రమానికి చేరుకోవచ్చు. ఆవేళ అప్పటికే చీకటి పడడం వల్ల ప్రయాణం నిలిపిచేశారు. విష్ణుశర్మ నిప్పురాలు చేశాడు. అందరూ చలికాచుకోవడానికి దాని చుట్టూ చేరారు. దూరంగా శంకరుడు తపోమగ్నుడై ఉన్నాడు. నేను ఏ పరలోకాలలో లభించే సుఖాల పట్ల విరక్తునను, ఆత్మ సుఖానంద పరిపూర్ణుడును, ఇంకా ఏదో కావాలనిపించే సుఖలాలసకు నేను చాలా దూరం. భావాతీతమైన నిత్య సుఖంపైనే నా చిత్తం లగ్నమై ఉంది. నాకు ఈర్షాద్వేషాలు లేవు. పరమేశ్వర దర్శనాన్ని బలంగా వాంఛించే వాళ్లకు తగిన పురుషార్థాలను సమకూర్చి పెడుతూ ఉంటాను. ఉపనిషత్తులని ఉద్యానవనాల్లో ప్రతి అంగుళం నేను విహరించిన చోటులే. గట్లు పొర్లి ఉప్పొంగే శోక సముద్రంలో అంతర్లీలంగా ఉండే బడబాలనం విరజమ్మే వహ్నిజ్వాల నేనే. తత్వజ్ఞానం అందించే తృప్తిని నేనే. ఆ తృప్తి అనే దీపపు కాంతిని నేనే. వేదాంత వాక్యాలను విశ్వసించిన పరిశుద్ధ అంతఃకరణం కలవారికి జీవబ్రహ్మైక్య స్థితిని బోధిస్తాం. మోహమనే కటిక చీకటను పోగొట్టే సహస్ర కిరణుడును నేనే. శంకరుని గమనిస్తూ ఆయన రచించిన స్వాత్మ నిరూపణల్లోని శ్లోకాలను మననం చేసుకుంటున్నాడు సనందుడు. మిగతా వారంతా ముచ్చట్లలో పడ్డారు. సరేనయ్యా, యోగం వల్ల అలసటకు దూరమవుతాం అని విని ఉన్నాం. కానీ మరీ నిద్రాహారం లేకపోయినా మనగలిగే స్థితి ఉంటుందా అన్నాడు సురేంద్రుడు. ఉంటుంది. మానవుని బుద్ధి అజ్ఞానంలో మునిగిపోవడాన్నే నిద్ర అంటారు. బుద్ధి తాలూకు విలీన స్థితి అరికట్టిన వాడికి నిద్ర అవసరం లేదంటారు మన గురువుగారు. అలాగే మెలకువలో బుద్ధి పూర్ణంగా వికసిస్తుంది. ఈ వికాసము విలీనమనే వికారాలకు దూరమైనప్పుడు నిద్ర లేకపోయినా జాగరణ చేసినప్పటి అలసట ఉండదు. ఇక బుద్ధి సూక్ష్మనాడుల్లో సంచరించినప్పుడు స్వప్నాలు వస్తాయి. ఆ బుద్ధి సంచారాన్ని అరికట్టి నిశ్చలత్వాన్ని సాధించిన యోగిని స్వప్నావస్థ కూడా చేరలేదు. వాయువు వల్ల అగ్ని వల్ల శరీరంలోని నాడులు పీడన పొందితే ఆకలి దెబ్బలు కలుగుతాయి. స్వాత్మానంద స్థితికి చేరుకున్న నాకు ఇవేమీ ఉండవు. వినలేదా ఆచార్య శంకరుని మాట అన్నాడు సనందుడు. ఆ మాటలు చెప్పి అక్కడి నుంచి లేచి దూరంగా వెళ్ళాడు. అంతా తనకే తెలిసినట్లు చెబుతాడేం? అసలు నువ్వు అతగాన్ని అడిగావా? ఏదో పిచ్చాపాటిగా మాట్లాడుకుంటుంటే మధ్యలో దూరాడు. విసుక్కున్నాడు సుబోధాచార్యుడు. అట్లా అనకు సుబోధ, గురువుగారికి సనందుడంటే ఎంతో ప్రేమ, ఎంతో ఆదరణ. మన గురువుగారి నీడకు ఓ పేరు రూపం గనక కల్పిస్తే అది మన సనందుడే కదా. అవునుగాని విష్ణు, నువ్వు గురువుగారి వద్దకు చేరి ఎన్నాళ్ళయింది? అడిగాడు సురేంద్రుడు. ఆయనకు 5 ఏళ్ల వయసప్పటి నుంచి నాకు తెలుసు. ఇద్దరం ఒకే గురుకులలో చదువుకున్నాం, చెప్పాడు విష్ణుశర్మ. అయితే అందరికంటే పెద్దపీట న్యాయంగా నీకే దక్కాలి అన్నాడు సుబోధాచార్యుడు. అవును, ముమ్మాటికి నిజం. విష్ణు, బహుశా నువ్వు సన్యాసం తీసుకోకపోవడం వల్ల చాలా నష్టపోతున్నావు. ఎందుకని ఆలస్యం చేస్తున్నావు? ఆతృతను ఆపుకోలేకడిగాడు సురేంద్రుడు. అడిగితే ఇచ్చేవారేమో, నేను కోరలేదు, వారివ్వనూ లేదు. నాకు కావలసిందల్లా ఆయన నా కళ్ళ ముందు ఉండడం. తొలినాడు గురుకులల్లో ఆయన చూసినప్పుడే జన్మకుచారణ పెన్నిది దొరికిన అనుభూతి కలిగింది. ఆయనతోనే కలిసి నడుస్తూ, ఆయన లేఖకునిగా ఉంటూ, కావలసినవన్నీ సమకూరుస్తూ ఇలా ఉండిపోవడమే నాకు ఆనందం అన్నాడు విశ్వశర్మ. మంచిదే, కానీ సన్యాసం ఆత్మోన్నతికి మార్గమవుతుంది కదా అన్నాడు సుబోధాచార్యుడు. కావచ్చు, కానీ ఆయన ఎప్పుడు ఏది చేయమని ఆజ్ఞాపిస్తే అప్పుడు అది చేయడమే నా పరమార్థం, దృఢంగా అన్నాడు విశ్వశర్మ. చూస్తుంటే నీ కొంచెం పెళ్ళియావ ఉన్నట్లుంది అన్నాడు సురేంద్రుడు. విష్ణుశర్మ ఆ మాటకు సమాధానం చెప్పకుండా నవ్వి ఊరుకున్నాడు.
चिदानंद रूपं शिवोहं शिवोहं। अप्पटि वरकु मौनंगा उन्न नित्यानंदुडु कल्पिंचुकुन्नाडु, विष्णु వేరక్తి వేరు సన్యాసం వేరు కదా ఏమంటావు అన్నాడు సురేంద్రుని మక్క క్రీగండ చూస్తూ. నిజమే, సంసార సుఖాల పట్ల విరక్తి పెంచుకోవడం వేరు, తత్వజ్ఞానం పొందడం వేరు అని మన ఆచార్యులు వారే తరచుగా చెబుతుంటారు. జీవితంలో ఏర్పడే అనుభవాల నుంచి ఎవరికైనా విరక్తి పుట్టొచ్చు, కానీ జ్ఞానం మాత్రం సద్గురువు వలనే లభిస్తుంది. మబ్బుల నుంచి జారిపడే స్వచ్ఛ జలాన్ని నేరుగా తాగాలని నదిగట్టునే వేచి ఉండే చాతక పక్షిల మానవుడు ఆత్మ ప్రబోధం కలిగించే సద్గురువు కోసం వేచి చూడాలి అంటారు ఆయన అన్నాడు దృఢభక్తి ఆచార్యుడు. ఆత్మ ప్రబోధం అంటే ఏమిటి అన్నాడు సురేంద్రుడు. నీలోనే అసలు వెలుగు ఉందని నీకు తెలిపేలా చెప్పడం అన్నాడు నిత్యానందుడు. దానికి కొంచెం తపస్సు చేస్తే సరిపోతుంది, పుస్తకాలు చదివితే జ్ఞానం తనంతట తానే పెరుగుతుంది. ఇంకా గురువెందుకు అన్నాడు సుబోధాచార్యుడు. బెల్లం తీయగా ఉంటుందని తిన్నప్పుడే తెలియనక్కర్లేదు, ఎవరైనా చెప్పినా పుస్తకంలో చదివినా తెలుస్తుంది. అంతేకాదు అందించాడు సురేంద్రుడు, పుస్తక జ్ఞానం వల్ల బెల్లంలా కనిపించే ప్రతీది బెల్లమే అనుకునే ప్రమాదం ఉంటుంది, అదే దాని స్వరూప స్వభావాలు పూర్తిగా తెలిసిన వాడికి. నువ్వు బెల్లం ముక్క తినమని ఇచ్చావనుకో, వాడేమంటాడు, మా చిన్నతనంలో తిన్న బెల్లం రుచి వేరు, ఇప్పుడు ఆ రుచి రావడం లేదు అంటాడు. అంతేకదా అన్నాడు నిత్యానందుడు. దృఢభక్తి దానికి కొనసాగింపులా ఇలా చెప్పాడు, గురు ప్రబోధం పొందకుండా ఆత్మాన్వేషణ చేసిన వాణ్ణి అనుక్షణం అయోమయం వెంటాడుతుంది. చిన్నప్పుడు తిన్న రుచి ఇప్పుడు ఎక్కడికి పోయింది అని వెతుక్కుంటూ కూర్చోవడంలాగే ఉంటుంది అది. అదే గురువు తోడుగా ఉంటే స్వస్వరూప జ్ఞానం కలుగుతుంది, జీవితమంతా ఆనందమనే రుచి స్థిరపడుతుంది. అలా కాదులే ఆచార్య, ఏది తిన్నా బెల్లంలాగే ఉండాలి, హాయిగా అరిగిపోవాలి. గురువు అనే వ్యక్తి అలా ఏమైనా చేయగలరా? వెటకరంగా అడిగాడు సురేంద్రుడు. ఆత్మానుభవం ఎవరికి వారే పొందాలి, ఆ దోవలోకి తీసుకువెళ్ళి విడిచిపెట్టడమే కానీ గురువులు ఇతరత్రా ప్రమేయం కలిగించుకోరు అన్నాడు నిత్యానందుడు. ఈ శరీరంతో పొందే అనుభవాలన్నీ ఆత్మానుభవాలే కదా అన్నాడు సురేంద్రుడు. కాదు, నువ్వు మరణించిన తర్వాత నీ శరీరం అన్నపానాలు కోరదు, అందువల్ల దేహం కంటే ఆత్మ భిన్నమైంది అన్నాడు నిత్యానందుడు. బహుశా ప్రాణం కాబోలు అన్నాడు సుబోధాచార్యుడు. నువ్వు నిద్రపోతూ ఉంటే ఒంటి మీద బట్టలు ఒలుచుకుపోయినా నీకు తెలియదు కదా, అప్పుడు ఆ ప్రాణం ఎటుపోయింది? బహుశా ఆత్మ అంటే మనస్సే అయి ఉండాలి, అదెప్పుడూ పరాధీనమే కదయ్యా, దానికి అన్నీ తెలుసు అని చెప్పలేం. స్వయంగా విషయాలను గ్రహించే శక్తి మనస్సుకు లేదు, నిజానికి మనస్సును ముద్రించగలిగే శక్తికి ఆత్మ అనే పేరు అన్నాడు దృఢభక్తి. నిజానికి మనసును ఉద్ధరించగలిగే శక్తికే ఆత్మ అని పేరు అన్నాడు దృఢభక్తి. ఇంతకు అసలు ఆత్మ పదార్థం ఎలా ఉంటుంది, దాని ఉనికిని సామాన్యుడు కూడా తెలుసుకోవడం ఎలా, ఈ విషయంలో గురువుగారు ఏమైనా చెప్పారా, నీకు గుర్తున్నంతవరకు చెప్పు నిత్యానందుడు అడిగాడు. విష్ణుశర్మ ఇలా చెప్పాడు, చీకటింటిలో ఒక దీపం వెలిగించు, దానిమీద ఒక కుండ బోర్లించు, ఆ కుండకు ముందుగానే 5 చిల్లులు ఉండేలా చూసుకో, అప్పుడు ఒక్కో చిల్లుకు ఎదురుగా వరుసగా నేల ఉసిరిక, వీణ, కస్తూరి, జాతిరత్నం, వింజామర ఉంచు. దీపం మీద కుండ ఉన్నప్పటికీ దానికి ఉన్న చిల్లుల ద్వారా వెలువడే కాంతిలో ఆయా వస్తువులన్నీ చక్కగా కనబడుతున్నాయి కదా, ఇప్పుడు సమాధానం చెప్పు, నువ్వు ఆ వస్తువులన్నిటినీ గుర్తించడానికి కారణమైంది ఏది, కుండకు ఉన్న చిల్లులా, మొత్తం కుండేనా, తైలమా, లేదంటే పత్తి అంటావా, వీటిలో దేన్ని కూడా నువ్వు ఒప్పుకోలేవు, దీపజ్యోతి మాత్రమే కారణం అని అంగీకరిస్తావు కదా, ఆ కుండకున్న 5 చిల్లులు పంచేంద్రియాలు, వాటి ముందు పెట్టిన పదార్థాలన్నీ శబ్ద స్పర్శ రూప రసగంధాలకు ప్రతీకలు, చిల్లుకుండలో వెలుగుతున్న జ్యోతిల ఆత్మయే నీకు సర్వ పదార్థాలను గమనించిన ఇరుకును కలిగిస్తోంది. అయితే ఈ ఆత్మ ఎవ్వరికీ గోచరం కాదు, మహామహాయోగులకు మాత్రం మెరుపుల మెరిసి చటుక్కున మాయమైపోతూ ఉంటుంది అన్నాడు. ఈ మాయా ఎక్కడి నుంచి దాపురించిందయ్యా మనకు, విసుక్కున్నాడు సురేంద్రుడు. సృష్టిని విస్తరించాలని పరబ్రహ్మ సంకల్పించినప్పుడు ఆయనకు తోడుగా నిలిచిందే మాయా, అదే స్థావర జంగమాత్మకమైన ఈ జగత్తును సృష్టిస్తోంది. అదృశ్య శక్తి అయిన మాయ వల్లనే అనిత్యమైన దృశ్య జగత్తు ఏర్పడుతోంది అన్నాడు దృఢభక్తి. కాదు,
జగత్తు ఈశ్వరుడి వలనే వస్తోంది, మధ్యలో మాయప్రమేయం ఏముంది? అడిగాడు సుబోధాచార్యుడు. విష్ణు, ప్రబోధ సుధాకరంలోని ఆత్మసిద్ధ ప్రకరణం ఇందాక చెప్పావు, మరి మాయాస్వరూపాన్ని గురించిన ఉదాహరణ కూడా చెప్పు అన్నాడు నిత్యానందుడు. విష్ణుశర్మ ఇలా చెప్పాడు. స్వప్నంలో ఒకడికి సురతానుభవం కలిగిందనుకుందాం. మెలకు వచ్చేసరికి వస్త్రంపై శుక్రశలామం కనిపిస్తుంది. స్వప్నంలో ఉన్న పురుషుడు తానే గనక అతడు సత్యమే, ఆ స్త్రీ ఆమెతో పొందు రెండూ అసత్యాలే. కానీ వస్త్రంపై శుక్రదర్శనం మాత్రం సత్యం. అలాగే జాగ్రత్త స్వప్న అవస్థలో మానవుడు ఒకేలాంటి మిథ్యా విషయాలు వెంబడి రాగద్వేషాలకు లోనవుతున్నాడు. సుషుప్తిలో తన ఎరుకే తనకు తెలియదు. మానవుని సత్య దర్శనానికి అడ్డుపడుతూ జగత్తును మాయా ఇలాగే నడిపిస్తోంది. సురేంద్రుడు సుబోధాచార్యుడు వినలేక చెవులు మూసుకుని అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయారు. అయితే ఈ మాయను దాటగలిగే వారెవరు? ప్రశ్నించాడు నిత్యానందుడు. జగదాచార్యుడే అన్నాడు తాను కూడా పైకి లేస్తూ దృఢభక్తి. ఆయనను త్రికరణ శుద్ధిగా అనుసరించిన శిష్యులు కూడా కావచ్చును అంటూ నిత్యానందుడు కూడా కదిలాడు. రేయి తెల్లవారింది. పొద్దుకి రెండు జాములయింది. గంగ ఒడ్డున శంకరుడు ధ్యానతత్పరుడై ఉన్నాడు. శిష్యులంతా ఆయన్ను సమీపించారు. వారి మనసులో ఏవేవో ప్రశ్నలున్నాయి. శిష్యుల రాకను గురువు గుర్తించాడు. కానీ ఆయన చెప్పదలుచుకున్న పాఠం వేరు. నెమ్మదిగా కన్నులు తెరిచి సనంద అన్నాడాయన. సురేంద్రుడు సుబోధాచార్యులకు ఆ పిలుపు అపశృతిలా వినిపించింది. అతడు ఆవలవడ్డుకు వెళ్ళాడండి అని ఇతరులు సమాధానం చెప్పబోయారు. కానీ వారి మాటలు వినిపించుకోకుండా ఇటు రానాయనా అన్నాడు శంకరుడు. ఆవలగట్టును ఉన్న సనందుడు తల తిప్పి చూశాడు. అతని కళ్లకు ఆచార్య శంకరుని నగుమోము అతి సమీపంగా కనిపించింది. బుద్ధికి తామిద్దరి మధ్య దూరం అంచనా వేసే లక్షణం పోయింది. మనసెప్పుడు ఆయన సమీపించినందువల్ల అప్రయత్నంగా చెప్పండి గురువుగారు అన్నాడతడు ముందడుగు వేసి. అప్పటికింకా గంగకు ఆవలవడ్డునే ఉన్నాడతను, ఏవలవడ్డున శంకరుడు. మధ్య గంగ సరళ ప్రవాహంగా సాగిపోతోంది. కొన్ని తావుల్లో చెప్పలేని లోతు కూడా ఉంది. సనంది నడుగులు ముందుకు పడుతున్నాయి. అలాగే వస్తే అతడు నదిలో మునిగిపోవడం ఖాయం. కనిపించే రూపాలన్నీ జగత్తుల మిథ్యాస్వరూపాలే. బ్రహ్మమొక్కటే సత్యం. నిత్యుడైన ఆయనయందు దృష్టిని నిలిపి వివేకం పెంచుకో అన్నాడు శంకరుడు. అవతల సనందుని అడుగులు నది అడుగుకు వెళ్లడం మాని విచిత్రంగా పైకి తేరుతున్నాయి. అతని పాదాల కింద గంగ లోపల నుంచి పద్మాలు వెలుస్తున్నాయి. అవి సనందుని మూసి తెచ్చి ఈవల ఒడ్డుకు చేర్చాయి. అక్కడున్న వారంతా ఆశ్చర్యంగా తిలకించారు. మాయను దాటించేది ఏది అన్నాడు నిత్యానందుడు. శ్రీ శంకరాచార్య మమ దేహి పదావలంబం అన్నాడు దృఢభక్తి, రెండు చేతులు జోడించి. నది దాటి క్షేమంగా వచ్చిన సనందుని చూసి చిరునవ్వుతో శంకరుడు పద్మపాదాచార్య అని సంబోధించాడు. ఆనాటి నుంచి సనందుడు పద్మపాదునిగా ప్రసిద్ధుడయ్యాడు. శంకరుని శిష్యుల్లో ప్రథమ స్థానం అతడికే పదిలిపడింది. మళ్ళీ ప్రయాణం కొనసాగింది. బదరికాశ్రమం చేరువయింది. యతి బృందం లోనికి ప్రవేశిస్తోంది. దానికి పక్కగా అప్పటి వరకు కూర్చుని ఉన్న ఓ వ్యక్తి వీరిని చూసి లేచి నిలబడ్డాడు. అతడు అగ్నిశర్మ, కాలటి నుంచి వచ్చాడు. పూర్వాశ్రమంలో శంకరునికి వరుసకి మేనమామ. ఏమిటిలా వచ్చావు అన్నట్లు శంకరుడు కన్నులతోనే ప్రశ్నించాడు ముందుకు సాగుతూ. అమ్మ పంపించింది అన్నాడు అగ్నిశర్మ వెంబడిస్తూ. శ్రీ శంకరాచార్యవర్యాయ నమః. ఈ కథ కృతయుగం ప్రారంభంలో జరిగింది. బ్రహ్మస్థానాలను భేదించి ధర్ముడు పుట్టాడు. అతని కుమారులు ఇద్దరు. బదరికాశ్రమం వారి తపోభూమి. వారు తపస్సులే కాదు, మహావీరులు కూడా. సహస్ర కవచుడనే రాక్షసుని వధించడానికి పూనుకున్నారు వారిద్దరు. 1000 ఏళ్లపాటు తపస్సు చేసిన వాడు తనతో యుద్ధం చేసినప్పుడు మాత్రమే పోయేటంత సురక్షితమైన కవచాలు సరిగ్గా 1000 ఉన్నాయి ఆ రాక్షసుల దగ్గర. నరనారాయణులు ఒకరి తర్వాత ఒకరు వాడితో యుద్ధం చేశారు. ఒకరు 1000 ఏళ్లపాటు యుద్ధం చేస్తుంటే మరొకరు తపస్సు చేసేవారు. అలా మొత్తం 999 యుద్ధాలు పూర్తయ్యాయి. చివరి వంతు యుద్ధం నరుడికొచ్చింది. కానీ తనకు మిగిలిపోయిన ఒక కవచంతో సహస్ర కవచులు సూర్యమండలంలో దాక్కున్నాడు. సూర్యుని శరణ పొందిన ఆ రాక్షసుని వధించడం సాధ్యం కాక నరుడు వెనుదిరిగి వచ్చేశాడు. ఆ తర్వాత కాలం చాలానే గడిచిపోయింది.
భూలోకానికి పైన భువర్లోకము సువర్లోకము మహర్లోకము జనలోకమనే ఐదు లోకాలను దాటిన తర్వాత తపోలోకం ఉంది. అక్కడ ఉండే తపస్సులు సిద్ధులు తమ ఇచ్ఛ మేరకు కింది లోకాలకు అవతరిస్తారు, తిరిగి వెళ్ళిపోతూ ఉంటారు. ద్వాపరయుగం చివరలో అపాంతరతముడైన మహర్షి అలాగే తపోలోకం నుంచి బద్రికాశ్రమానికి వచ్చాడు. సాక్షాత్ విష్ణువే అయిన ఆ మహర్షిని నరనారాయణులిద్దరూ పూజించారు. సంతోషించిన మహర్షి వారికి కర్తవ్యాన్ని బోధించాడు. ఆనాటి సహస్ర కవచుణ్ణి సూర్యదేవుడు మళ్ళీ నేలపైకి పంపబోతున్నాడు, వాడిని చంపే బాధ్యత నరమహర్షి నీదే అన్నాడు. అలాగే స్వామి, వాడు నేల మీదకి వచ్చిన తర్వాత కదా అన్నాడు నరుడు పాతపగ గుర్తు చేసుకుంటూ. అంతే కానీ వాణ్ణి చంపేందుకు మీరు కూడా కొత్త జన్మలు తీసుకోవాలని బ్రహ్మ నిర్దేశం. కంస చాణూరాది రాక్షసుల్ని నిర్జించి ధరాభారం తగ్గించడానికి నారాయణ మహర్షి మీరు కృష్ణుడిగా జన్మించాలి. కర్ణవధ కోసం నరుడు పాండవ మధ్యముడైన అర్జునుడిగా అవతరించాలి. నేను సైతం కృష్ణ ద్వైపాయనుడినై వేదవ్యాసునిగా జన్మించబోతున్నాను అన్నాడు అపాంతరతముడు. నరనారాయణులు బద్రికాశ్రమాన్ని విడిచిపెట్టారు. భారత సంగ్రామం గీతా ప్రయుక్తంగా ముగిసింది. శ్రీకృష్ణ నిర్యాణంతో కలియుగం ప్రారంభమైన తర్వాత శంకర కథాకాలానికి శ్రీ విశ్వావసనామ సంవత్సరం మాధవ మాసం 495 ప్రవేశించింది. బద్రికావనంలో అలకనందా నది ప్రశాంత సుందరంగా ప్రవహిస్తోంది. ఆ తీరాన శంకరయతి ముందు శిష్యులు కూర్చుని ఉన్నారు. జన్మాష్టమి నాడు సరిగ్గా శ్రీకృష్ణ జనన సమయానికే మాయ కూడా పుట్టిందట. కంసుడు చేతితో పట్టుకుని రాతికేసి కొట్టబోతే ఎగిరి గాలిలో నిలిచి నీ మృత్యువు రేపల్లె నుంచి నడిచి వస్తుంది అన్నదట అన్నాడు నిత్యానందుడు. ఆచార్య శంకరుడు మాయా వివరణం ప్రారంభించాడు. ఎండలో దగదగలాడుతున్న ఆలుచిప్పును చూసి వెండి అని ఆశపడతాం. సూర్యకాంతి తక్కువై మసగ మసగగా ఉన్న చోట తాడును చూసి పామని జంకుతాం. ఎడారుల్లో దవ్వున ఎండమామని చూసి దప్పికి ఎగబడతాం. చీకటిలో మోడు చూసి దొంగ అనుకుని కేకలు వేస్తాం. ఇదంతా అసలు వస్తువును ఎరగకపోవడం వల్ల చేసే ఆరోపం. ఈ అజ్ఞానానికి చాలానే పేర్లున్నాయి. వాటిలో ముఖ్యమైనవి మాయ, అవిద్య, తామసి అనేవి. ఇవి మూడుగా విడిపోకముందు దీనిని మూల ప్రకృతి అంటున్నాం. సృష్టికి పూర్వం కర్మవాసాలతో నానిన జీవులెన్నో లక్కముద్దలో బంగారంలా ఈ మూల ప్రకృతిలోనే లయమై ఉంటాయి. అయితే ఆచార్య, అది మూడుగా విడిపోయినప్పుడు ఏమవుతుంది? ప్రశ్నించాడు పద్మపాదుడు. మూల ప్రకృతి సత్వ రజస్తమ గుణాల సముదాయం. తెలుపు, ఎరుపు, నలుపు రంగుల దారాలతో పురిపెట్టిన తాడులాంటిది. శుద్ధ సత్వ స్వరూపమైన దానిని మాయా అంటారు. సృష్టి ప్రారంభంలో పంటకొచ్చిన జీవులు కర్మలు బట్టి మూడు విధాలుగా దాని నుంచే బయటకు వస్తాయి. సృష్టికి పూర్వమే ఉన్న బ్రహ్మ చైతన్యం ఈ మాయలోనే ప్రతిబింబించి ఈశ్వరుడే జగత్తును సృజిస్తుంది. మాయయే తామసిగా మారినప్పుడు ఈశ్వరుడు సృష్టిని అవిచ్ఛిన్నంగా కొనసాగిస్తాడు. మరి మూడో రూపమైన అవిద్య ఎలా మారుతుంది? సుబోధాచార్యుడు ప్రశ్నించాడు. అది రజోగుణ ప్రధానం. వైయక్తికమైన అవిద్య జీవులకు కారణ శరీరం అవుతుంది. సమష్టి రూపమైన మూల ప్రకృతి ఈశ్వరునికి కారణ శరీరం. అయితే ఈ జీవేశ్వరుల ఉనికి గాఢ సుషుప్తిలోనే వ్యక్తమవుతుంది. కారణ ప్రపంచాన్ని సృష్టిస్తుంది. ఇది ఆనందమయ కోసం వివరించాడు శంకరుడు. గాఢ సుషుప్తిలో జీవేశ్వరుల కలయిక ఏర్పడిన అనుభవంలోకి రాదు కదా ఆచార్య, ఎలా మరి ఈశ్వరుని తెలుసుకోవడం? ఈసారి సురేంద్రుడు అడిగాడు. అందుకోసమే లింగ శరీరం ఉన్నది. అదే సూక్ష్మ ప్రపంచ సృష్టి. తమస్సు నుండి ఉన్న ప్రకృతిని ఈశ్వరుడు ఆకాశంగా మార్చేశాడు. ఆకాశం నుంచి వరుసగా వాయువు, అగ్ని, నీరు, భూమి పుట్టాయి. వీటి పుట్టుకకు కారణం అజ్ఞానమైనందువల్ల ఆ సూక్ష్మభూతాలకు త్రిగుణాలుంటాయి. వాటి వేరువేరు సత్వగుణాల వల్ల జ్ఞానేంద్రియాలు, సమష్టితత్వం వల్ల అంతఃకరణం పుట్టింది. రజోగుణాంశాల వల్ల కర్మేంద్రియాలు కలిగాయి. రజోగుణ సమష్టి చేత ప్రాణం పుట్టి ఐదుగా విభజితమైంది. అలా 10 ఇంద్రియాలు, 5 ప్రాణాలు, మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారమనే 4 విధాలుగా ఉండే అంతఃకరణ కలిసి సూక్ష్మ శరీరమైంది. కానీ ఈ శరీరంలో జీవేశ్వరుల ఉనికి స్వప్నావస్థలోనే తేటపడుతుంది. ఇందులో విజ్ఞానమయ, మనోమయ, ప్రాణమయ కోశాలున్నాయి అన్నారు శంకరుడు. కానీ నిశ్చయంగా ఉన్నది, మనకు కనిపించేది స్థూల జగత్తు ఒక్కటే కదా? మరొకరి ప్రశ్న. బ్రహ్మసూత్రాల ప్రకారం
పంచభూతాలను అతి సూక్ష్మ భాగాలుగా పంచీకరణం చేస్తూ పోతే ఈ బ్రహ్మాండము దీనిలోని 14 లోకాలు వచ్చాయి. వాటి నుంచే నేలను చీల్చుకు పుట్టినవి, చెమట నుంచి పుట్టినవి, గుడ్ల నుంచి పుట్టినవి, గర్భం నుంచి పుట్టినవి అనే 4 రకాలైన జీవజాతులు ఏర్పడుతున్నాయి. మెలకువలు మనకు కనిపించే ఈ స్థూలమంతా అన్నమయ్య కోసం అని స్థూల జగత్తును వర్ణించాడు శంకరుడు. చర్మచక్షువులకు దైవమునికి తెలుసుకోవడం ఎందుకు సాధ్యం కాదు? మరొక జీవుని వేదన. మసగమసగగా ఉన్న వెలుగులో తాడు కొందరికి పాములా కనిపిస్తుంది, కొన్నిసార్లు పూలదండల, జలధారల, ఇనుప గురుసులాగా అనిపిస్తుంది. అన్ని కల్పనలకు ఆ తాడే ఆధారం. ఇది ఈశ్వరుని విక్షేపశక్తి. త్రిగుణ స్వరూపుడై త్రిమూర్తులుగా భాసిస్తాడు. జీవుల పంచకోశాలకు ఆత్మకు మధ్య తేడా జ్ఞానులకు మాత్రమే గోచరిస్తుంది. ఇతరులకు ఇది కనబడనీయకుండా ఈశ్వరుని ఆవరణ శక్తి ప్రపంచాన్ని అంధకారాల్లో కప్పి ఉంచుతుంది అని శంకరుడు వివరణ ఇచ్చారు. ఈ చీకట్లు తొలగిపోవడం ఎలా అని దృఢభక్తి ప్రశ్నించాడు. ఈశ్వరుని ఆవరణ శక్తిని అసత్వము, అభానువు అనే 2 ఆవరణల్లో జీవుడు చూస్తాడు. గురువు సాయంతో పరోక్ష జ్ఞానం లభిస్తుంది. అక్కడ శ్రమణ, మనన, నిధిధ్యాసల ద్వారా దైవమే లేదు, అసత్వ ఆవరణ చెదిరిపోతుంది. అప్పుడు నేనే బ్రహ్మమును అనే అపరోక్ష జ్ఞానం ఉదయిస్తుంది. దానివల్ల బ్రహ్మము తెలియడం లేదు అనే అభానువు తొలగిపోతుంది. అప్పుడు బ్రహ్మకు భిన్నంగా ఏదీ లేదని, తానే బ్రహ్మమని విచారణతో అనుభవానికి తెచ్చుకొని జీవుడు జీవన్ముక్తులవుతాడు. అహం బ్రహ్మ స్పృహం బ్రహ్మ స్పృహం బ్రహ్మతే నిశ్చయ చిదహం చిదహం చేతి సజీవన్ముక్త ఉచ్యతే. నేనే బ్రహ్మమును, జ్ఞానస్వరూపుడను, ప్రకాశ స్వరూపుడను అనే నిశ్చయం సకల అవస్థల్లోనూ కలిగిన వారే జీవన్ముక్తులు. అటువంటి వారు కర్మాధీనమైన శరీరం నశించిన వెంటనే ప్రాణవాయు సంచారం నిలిచిపోయినట్లు పునర్జన్మను నశింపజేసుకుంటారు. జీవన్ముక్త స్థితిని కూడా పరిత్యదించి విదేహముక్తులవుతారు. ఇది మాయా వివరణంలోని ప్రథమ వర్ణకం అని ఆ పోటుకు పాఠం ముగించాడు శంకరుడు. శిష్యులిద్దరూ అక్కడి నుంచి కదిలారు. దూరంగా నడుచుకుంటూ వెళుతూ, జీవుని అంతరాత్మ 3 శరీరాలనే చెరసాలలో బందీగా ఉంటుంది. ఆ త్రిపురాలు ఒకే సరళరేఖ మీదకు వచ్చినప్పుడు శివుడు నారాయణాస్త్రం ప్రయోగిస్తాడట అంటూ త్రిపురాసుల సంహార సన్నివేశాన్ని చెబుతున్నాడు పద్మపాదుడు. శంకరుడు కూర్చున్న చోటనే అంతర్ముఖుడయ్యాడు. కాలటి నుంచి వచ్చిన మేనమామ అగ్నిశర్మను వెంటబెట్టుకుని విష్ణుశర్మ వచ్చాడు. వస్తూనే, ఆచార్య నా మాట ఆలకించాలి అన్నాడు. వచ్చిన దగ్గర నుంచి వీరు మాటే పట్టించుకోలేదు. మీరు మీ అమ్మగారి గురించి ఏదో చెబుతున్నాడు చెప్పాడు పక్కకు జరిగి. ఏమిటన్నట్లుగా చూశాడు శంకరుడు. నేను వచ్చి ఇప్పటికి 2 ఏళ్ళయింది. అక్కడ అక్కయ్య ఎలా ఉందో ఏమిటో తెలియదు. పోయిందనుకుని మంచం మించి దించడం, పోయిన ప్రాణం తిరిగి రావడం, దాదాపుగా ప్రతిరోజు ఇదే తంతు. నిజానికి అటువంటి స్థితిలో ఆమెను వదిలి రావడానికి మనస్కరించలేదు. కానీ ఎలాగైనా దీనిని మీకు అందజేయమని పోరు పెడితే వచ్చాను అంటూ బట్టల మూట చాటు నుంచి ఒక బంగారు పళ్ళాన్ని బయటికి తీశాడు విష్ణుశర్మ. మీ ఆస్తంతా కరిగించి ఇలా పోతపోయించింది అక్కయ్య. ఇది మీకు అందిందనే కబురు అందేదాకా ఆవిడ కొనవూపురితో అయినా ఉంటుందని నా నమ్మకం అని ఆ బంగారు పళ్ళాన్ని శంకరుని ముందు పెట్టాడు. ఇంత విలువైన వస్తువుతో ఇంత దూరం ఒంటరిగా వచ్చావా? ఆశ్చర్యంగా ప్రశ్నించాడు విష్ణు. మెడలోని గాయత్రిని పైకెత్తి పట్టుకుని అవునన్నాడు అగ్నిశర్మ. ఇంత బాధ్యతగా దీన్ని కాపాడావు గనక ఇది నీకు చెందడమే న్యాయం అన్నాడు తీర్పు చెబుతూ శంకరుడు. అంటే మీరు స్వీకరించరా? బేరగా అడిగాడు అగ్నిశర్మ. నేనేం చేసుకోను, నీలాగా సంసారని కానుగా అన్నాడు నవ్వుతూ. తల్లి కొంగులా మెత్తగా అనిపించిన ఆ బంగారు పళ్ళాన్ని అగ్నిశర్మకే తిరిగి ఇచ్చేశాడు. అమ్మకిచ్చిన చివరి మాట గుర్తుంది, ఆమె యోగక్షేమాలు నా బాధ్యత, స్థిరంగా చెప్పాడు శంకరుడు. అయితే అక్కయ్య క్షేమంగా ఉందంటారా? మాకు తెలియకపోయినా అక్కడ విషయాలు మీరు తెలుసుకోగలరు. దయచేసి చెప్పండి, అక్కయ్య ఇప్పుడు ఎలా ఉంది? ఆదుర్దగా అడిగాడు అగ్నిశర్మ. శంకరుడు చెప్పడం ప్రారంభించాడు. నువ్వు వచ్చేశాక ఆమె బాగా నెమ్మదించింది. ఒకనాటి రాత్రి జరిగిన ముచ్చటి ఇది. ఆమె స్థూలదేహం మంచం మీదనే ఉంది. దానిని అనుక్షణం గమనిస్తూ ప్రౌఢగా కనిపిస్తున్న కారణ శరీరం ఆమె పక్కనే ఉంది. కర్మానుభవాల వల్ల కలిగిన దుఃఖాలన్నింటినీ గుర్తు తెచ్చుకుంటూ శోకిస్తోంది. ఆమె సూక్ష్మ శరీరం మాత్రం పూర్ణానది ఒడ్డున కూర్చుని వృషాచలేశ్వరుని శిఖరం వైపు చూస్తోంది. 16 ఏళ్ల బాలిక కనుక ఎవరి సాయం లేకుండా వేగంగానే కోవెలకు వెళ్ళగలదు. కానీ ఎందుకో అధైర్యం ఆవహించింది ఆమెకు. అసహాయంగా అక్కడే ఉండిపోయింది. కొద్దిసేపటికి
ఆమె దగ్గరికి పొట్ట కింద తెల్ల మచ్చలు ఉన్న ఓ జింక వచ్చింది. అమ్మ చుట్టూ తిరుగుతూ ఆడడం మొదలుపెట్టింది. మెల్లిగా దాని కొమ్ములు పట్టుకొని నన్ను మా నాన్న దగ్గరికి తీసుకువెడతావా అని అడిగింది అమ్మ. సరేనంటూ ముందుకు కదిలింది జింక. అలా వాళ్ళిద్దరూ ఎంతసేపు నడిచారో తెలియదు. పైకి ఎక్కుతున్నప్పుడు అది వృషాచలేశ్వరుని కోవేల్లాగా అనిపించింది, కానీ అంతలోనే వెండి కొండలా మారిపోయింది. అమ్మ చాలాసేపు ప్రయాసపడి శిఖరాన్ని చేరింది. మహాదేవుడు ఉమాసమేతుడై దర్శనమిచ్చాడు. అమ్మ తనివితీరా ఆయన్ను అర్చించింది. ఏం కావాలమ్మా అని ప్రీతితో అడిగాడు మహాదేవుడు. నన్ను మా నాన్న దగ్గరకు పంపించు స్వామి అని అడిగింది అమ్మ. లోకాలన్నిటినీ కన్న తండ్రి చల్లగా నవ్వాడు. అంత దూరం ఒక్కరితివి వెళ్ళగలవా అని అడిగాడు అమ్మ కొడుకులాగా. ఇదిగో కాస్త ఈ జింకకు దారి చెప్పు అంది అమాయకంగా అమ్మ. సరేనంటూ ఆయనేం చెప్పాడో తెలియదు కానీ జింక మళ్ళీ ప్రయాణం మొదలుపెట్టింది. కైలాసాన్ని దాటి లోకాలని అధిగమిస్తూ అమ్మ ముందుకు వెడుతోంది. రెండేళ్లుగా కారటిలో అమ్మ స్థూల శరీరం మనవాళ్ల సంరక్షణలో భద్రంగానే ఉంది. ఆమె ప్రయాణం ఇంకా కొనసాగుతూనే ఉంది. పూర్తిగా కానివు చూద్దాం అన్నారు శంకరుడు. శంకరుడు చెబుతున్న వృత్తాంతమంతా కలలా అనిపించింది విష్ణుశర్మకు అగ్నిశర్మకు. మరే ప్రశ్నలు వేయకుండా మౌనంగా అక్కడి నుంచి వెళ్ళిపోయారు వాళ్ళిద్దరు. బంగారు పళ్ళెం అగ్నిశర్మ వద్దనే ఉంది. ఒకరోజు గడిచింది. శ్రీ శంకరాచార్యవర్యాయ నమః. అలకనంద స్వచ్ఛంగా పారుతోంది. 14 ఏళ్ల శంకరుడికి నీళ్లను చూస్తే ఉత్సాహం పొంగింది. శిరస్సు నీటిలో ముంచి కాళ్ళు రెండింటినీ ఎక్కువ వేగంగా కదపకపోయినా చేపపిల్లలా దూసుకుపోతున్నాడు. ఇక్కడ మునిగినవాడు ఎక్కడో తేలుతూ ఆటలాడుకుంటున్నాడు. అంతలో నీటి అడుగున ఒక విచిత్రం కంటబడింది. సాక్షాత్తు విష్ణుపాదాలు దర్శనమిచ్చాయి. ఆతృతగా వెళ్ళి రెండు చేతులా పట్టుకోబోయాడు. అంతలోనే విష్ణుమాయ మరో విధంగా ప్రకటితమైంది. అప్పటి వరకు పాదాల్లా కనిపించినవి కాస్త మాయమై పిక్కలయ్యాయి. పాదాలెక్కడో దూరంగా ఊపిస్తున్నాయి. ఇటువైపు శిరస్సు కాదు కదా, నాభిస్థానం ఏదో గుర్తుపట్టడానికి కూడా లేకుండా ఉంది. నిరాశ చేసుకుని చూస్తున్నంతలోనే అంత పొడవాటి విగ్రహము చిట్టి బొమ్మగా మారిపోయింది. బారెడు దూరానికి వెళ్ళి నిలిచింది. ఎలాగైనా ఆ బొమ్మను చేజిక్కించుకోవాలని ముందుకు ఈదాడు శంకరుడు. కానీ వెళ్ళిన కొద్దీ అంతు తేలకుండా లోతు పెరుగుతూ విష్ణునాభిలో కూరుకుపోతున్న అనుభూతి కలిగింది. అతి ప్రయత్నం మీద కింద నుంచి పైకి విసిరేసినట్టు నీళ్లను నుంచి గట్టుపైకి ఎగిసిపడ్డాడు. విష్ణు షట్పది స్తోత్రాన్ని ప్రారంభించాడు శంకరుడు. అవినయమపనయ విష్ణో దమయ మనః శమయ విషయ మృగతృష్ణాం భూతదయాం విస్తారయ తారయ సంసార సాగరతః దివ్యధునీ మకరందే పరిమళ పరిభోగ సచ్చిదానందే శ్రీపతి పదారవిందే భవభయఖేదచ్చిదే వందే సత్యపి భేదాపగమే నాథ తవాహం నమామకీనస్త్వం సాముద్రోహి తరంగః వచన సముద్రో నతారంగః ఉద్ధృతనగ నగభిదనుజ తనుజకులామిత్ర మిత్ర శశిదృష్టే దృష్టే భవతి ప్రభవతి నభవతి కిం భవతిరస్కారః మత్స్యాదిభిరవతారై అవతారవతావతా సదా వసుధాం పరమేశ్వర పరిపాల్యో భవతా భవతాపభీతోహం దామోదర గుణమందిర సుందరవదనారవింద గోవింద భవజలధిమదన మందర పరమందరమపనయత్వం మే నారాయణ కరుణామయ శరణం కరవాణి తావకౌ చరణౌ ఇతి షట్పదీ మదీయే వదన సరోజే సదా వసతు. ప్రభు విష్ణు, నా అవినయాన్ని అరికట్టు, నాలోని మృగతృష్ణను చల్లార్చు, నా మనస్సును అదుపులో పెట్టు, నీ దయను విస్తరించు, సంసార సాగరాన్ని దాటించు అన్నాడు శంకరుడు. గండకి గంగా నర్మదా వంటి పుణ్యనదుల్లో అపురూపమైన శిలలు లభిస్తూ ఉంటాయి. కళ్ళు ముక్కు ఇతర అవయవాల గుర్తులను బట్టి ఆ రాళ్లకు దేవతానామాలు వస్తాయి. కానీ నదీగర్భంలో దొరికే సాలగ్రామాలన్నీ ప్రధానంగా విష్ణుస్వరూపాలే. అలకనంద అడుగున శంకరునికి దేవతాముద్రలతో కూడిన శిల కాక ఒక నల్లరాతి విగ్రహమే దర్శనమిస్తోంది. మాయను ప్రదర్శిస్తూ శంకరుణ్ణి పరీక్షిస్తోంది.
వస్త్రంలో దారంలా సర్వంలో ఈశ్వరుడు కలడు అని ఎల్లప్పుడూ సంభావన చేయకపోవడమే వినయం. సంసార సాగరాన్ని తలపించాలంటే సాధకునికి కావలసిన మొదటి అర్హత వినయం. సాధనలో ప్రతిబంధకం అని తెలిసినా సరే అవినయాన్ని దూరం చేసుకోలేకపోవడానికి కారణాలు రెండు. ఒకటి మనస్సు, రెండోది విషయ మృగతృష్ట. వాటిని నివారించగలిగేవాడు విష్ణు ఒక్కడే. సర్వభూతాలలో ఏ చైతన్యం వెలుగొందుతుందో అదే నీలోనూ ఉంటుంది. నీ వంటిపైన ఇతర ప్రాణులకు ఏ కీడు తలపట్టిన భూతదయ విస్తారంగా నీలో కలిగిన నాడే నిన్ను ఉద్ధరించాలనే మనసు విష్ణువుకు కలుగుతుంది. ప్రతిబంధకాలు తొలగుతాయి అన్నాడు స్తోత్రం తులసిలోకంలో శంకరుడు. మళ్ళీ నీటి అడుగున ప్రవేశించాడు. చేరువులోనే కనిపించి అంతలోనే దూరమై నిలిచి ఇందాక మాయ చేసిన విష్ణుపాదం ఇప్పుడు సుస్థిరమై తోచింది. పుండరీకాక్షిని పాదద్వయం పువ్వుల మెత్తగా తోచింది. ఆ పూలపాదాల్లోని మకరందమే గంగా ప్రవాహం. సచ్చిదానందమనే సుగంధం వెదజల్లే పద్మాలవి. భవభయాలను తొలగించే నీ పాదాలకు మందనం అంటూ నమస్కరించాడు. అప్పటి వరకు నిల్చుని ఉన్నట్లుగా అనిపించిన వ్యత్యస్త పాదార విందాలు చూస్తుండగానే పద్మాసన స్థితిలోకొచ్చేశాయి. శంఖచక్రధారి అయిన నారాయణుడు కింది రెండు చేతుల్లోనూ తపముద్ర పట్టి ధ్యాని అయి గోచరించాడు. సుమారు అడుగు ఎత్తున ఉన్న ఆ చిట్టి బొమ్మను హృదయానికి హత్తుకున్నాడు శంకరుడు. పైకెత్తబోయాడు కానీ సాధ్యం కాలేదు. మరోసారి గట్టుపైకొచ్చాడు. జరుగుతున్న తతంగమంతా శంకర శిష్యులకు వింతగా కనిపిస్తోంది. జ్ఞాని అయిన తన గురువు చిన్నపిల్లవాడిలా నదిలో ఈత కొడుతూ ఆడుకోవడం విచిత్రంగా అనిపిస్తోంది. దేవా, నీవు నేను ఒకటే. అయినప్పటికీ సముద్రంలో తరంగాలుంటాయి, కానీ తరంగాల వల్ల మాత్రమే సముద్రం ఏర్పడదు కదా. అలాగే నేను నీవాడనే, కానీ నీవు నా వాడవు కాదు. ఇది నా అజ్ఞానం వలన వచ్చిపడిన అవస్థ అని నిష్ఠూరమాడాడు శంకరుడు. అప్పటి వరకు ఆ స్వచ్ఛ జలంలో శంకరునికి తప్ప ఇతరులకు కానరాని నారాయణ విగ్రహం ఆ క్షణంలో లోకవిదితమైంది. పద్మాసన భంగిమలో ధ్యానముద్రలో ఉన్న విగ్రహాన్ని కన్నులు విపార్చి చూస్తున్నారు శంకర శిష్యులు. అప్పటికి వారికి తమ గురువు అన్వేషణేమిటో అర్థమైంది. ఆయనకు సాయపడాలనే ఆలోచన వారిలో కించిత్ ఆలస్యంగా వచ్చింది. అంతలోనే శంకరుడు, ఎవ్వరూ ఎత్తలేని మందరగిరిని నిలబెట్టిన శ్రీకూరుమవతార, పర్వతాల రెక్కలు కోసి వాటికి స్థిరత్వాన్ని కల్పించిన ఇంద్రుని తమ్మునిగా పుట్టిన వామనావతార, రాక్షసు కులానికి సుత్రువైన శ్రీరామవతార, సూర్యచంద్రులే కన్నులుగా విశ్వరూపాన్ని ప్రదర్శించిన శ్రీకృష్ణవతార, నువ్వు కంటపడితే ఈ సంసార బంధం విచ్ఛిన్నమైపోకుండా ఉంటుందా? నేను భవతాపభీతుడిని, నీవు సంరక్షకుడవు. మత్స్యము మొదలైన అవతారాలు ధరించి భూమిని ఉద్ధరించినట్లు నన్ను ఉద్ధరించు అన్నాడు శంకరుడు. జాలువారుతున్న శ్లోక సౌందర్యం వింటున్నా శ్రోతల హృదయాలను మైమరిపిస్తోంది. సంసారమనే సాగర మదనంలో అమృతాన్వేషణకు పూనుకున్న సాధకునికి మందర పర్వతంలా సాయపడే దామోదర, నిన్ను పొందలేనేమో అన్న భీతిని ఇప్పుడే విడిచిపెడుతున్నాను. ఆనాడు మాతృప్రేమకు లోబడి రోటికి కట్టుబడినట్లు నా బాహువులకు కట్టుబడు అంటూ శంకరుడు మళ్లీ నదిలో దూకాడు. ఈసారి ప్రయాస లేకుండా నారాయణ విగ్రహం శంకరుని చేతిలో పోలుగుత్తిలా అమరిపోయింది. విగ్రహాన్ని మెల్లిగా శిరస్సుపై పెట్టుకుని శంకరుడు గట్టుపైకి చేరాడు. సమీపంలోని ఒక గుహలో ఎత్తైన ప్రదేశంలో నిలిపాడు. త్రికరణ శుద్ధిగా పఠించిన వారికి నారాయణుని కరుణను సులభంగా సంపాదించి పెట్టే ఈ విష్ణు షట్పది స్తోత్రం నా పదన సరోజంపై సదా తుమ్మిదలా సంచరించునుగాక అనే ఆశాంసతో విగ్రహ ప్రతిష్ఠ పూర్తయింది. శంకరుడు ఇలా నారాయణ విగ్రహాన్ని వెలికితీసిన వైనాన్ని ప్రత్యక్షంగా చూసింది మొదలు అగ్నిశర్మలో ఆవేగం పెరిగింది. స్వామికి నిత్య పూజాదికాలు నిర్వహించడంలోనూ వివిధ నైవేద్యాలు సమర్పించడంలోనూ అతడే ఎక్కువ శ్రద్ధ వహిస్తున్నాడు. కొద్ది రోజులు గడిచాయి. స్వామి, నాకు మళ్లీ మన ఊరు పోవాలని లేదు. మీరు అనుమతిస్తే ఇక్కడే ఈ స్వామి సన్నిధిలోనే జన్మ చరితార్థం చేసుకోవాలనుంది. అమ్మ పంపిన బంగారు పళ్ళాన్ని మీరెలాగూ స్వీకరించడం లేదు కదా, దానితో నేను ఈ బద్రీనారాయణుడికి గుడి కడతాను, అర్చక బాధ్యతలు నేనే తీసుకుంటాను అని అగ్నిశర్మ తన మనసులోని కోరికను శంకరుని ముందు బయటపెట్టి అనుమతి కోరాడు. శంకరుడు ఆ ప్రార్థన మన్నించాడు. ఇక ఇక్కడ నీ వంశమే శాశ్వతంగా అర్చక హోదాలో కొనసాగుతుంది అని అపూర్వమైన వరాన్ని కూడా అగ్నిశర్మకు దయచేశాడు. విగ్రహం ప్రతిష్ఠించిన గుహ చుట్టూ మందిర నిర్మాణం ప్రారంభమైంది. బద్రికాశ్రమానికి వచ్చే యాత్రికులకు ఆ బద్రీనాథుడు ఇష్టదైవంగా మారాడు.
ఆ స్వామితో పాటుగా ఆచార్య స్వామిని కూడా దర్శించడం ఆ రోజుల్లో ఒక సంప్రదాయమైంది. ఉపనిషత్తు భాష్యాలతో పాటు శంకరుడు అప్పుడు సర్వ వేదాంత సిద్ధాంత సార సంగ్రహాన్ని కూడా రచిస్తున్నాడు. ముందుగా లోకాయత, అర్హత, మాధ్యమిక, యోగాచార, సౌతాంత్రిక, వైభాషికాలనే ఆరు నాస్తిక దర్శనాల సిద్ధాంతాలను వివరించాడు. తదుపరి వైశేషిక, న్యాయ, మీమాంస, సాంఖ్య, యోగ, మహాభారత దర్శనాలనే క్రమంగా ఆస్తిక దర్శనాలను వివరించాడు. ఏ శాస్త్రంతోనూ విరోధం లేకుండా వ్యాసభగవానుడు సాంఖ్యపక్షం అవలంబించి మహాభారతాన్ని రచించాడు. ఇది వేదసారమే అని వైదికులు అంగీకరిస్తున్నారు అంటూ మహాభారత దర్శనాన్ని వివరించడం ప్రారంభించాడు. మహాభారతం 100 పర్వాలు, 125,000 శ్లోకాలు కలిగిన మహేతిహాసం. అందులో 90వ పర్వానికి మోక్షధర్మ పర్వం అని పేరు. అది 18 పర్వాల వరుసలోని శాంతి పర్వంలో కనిపిస్తుంది. ఆ పర్వం ఆధారంగానే శంకరుని మహాభారత దర్శనం ప్రతిపాదన సాగింది. విష్ణు ఒక్కడే పరాత్పరుడు, త్రిగుణాలను అనుసరించి దేవతలను, రాక్షసులను, నిశాచరులను ఆయనే లీలామాత్రంగా అనుగ్రహిస్తున్నాడు అంటూ 66 శ్లోకాలలో సిద్ధాంత ప్రతిపాదన చేశాడు శంకరుడు. ఆనాటి యాత్రికులలో కొందరు గ్రంథరచన జరుగుతున్నంతసేపు ఆసక్తిగా వింటూ అక్కడే కూర్చున్నారు. చివరగా ఒక వ్యక్తి పైకి లేచాడు. స్వామి, మహాభారతంలో భగవద్గీత కర్మయోగాన్ని, కర్మసన్యాస యోగాన్ని కూడా విడివిడిగా చెప్పింది. పరస్పర విరుద్ధమైన విషయాల కలబోతుగా సాగే గీతాబోధను అర్థం చేసుకోవడం సామాన్యులకు కష్టమే. ఇంతకు మీరు చెప్పండి, కర్మలను అనుసరించాలా, విడిచిపెట్టాలా అని కోరాడు. వత్స, గీతాచార్యుడు అంతిమంగా చెప్పిన మాటను ఒకసారి గుర్తు చేసుకో. అర్జున, నేను చెప్పవలసింది చెప్పాను, 1-2 సార్లు బాగా ఆలోచించుకుని నువ్వు కోరుకున్నట్లే చెయ్యి అన్నాడాయన. కర్మలు చేయవలసిందే. అయితే మానవుడు తాను చేసే కర్మలలో సాధించే నైపుణ్యాన్ని అనుసరించి కర్మకాండ, దేవతాకాండ, యోగకాండ, జ్ఞానకాండలపై క్రమానుగతంగా అధికారం సంపాదించగలుగుతాడు అన్నాడు శంకరుడు. సుఖదుఖాలకు అతీతంగా కర్మఫలంపై ఆసక్తిని విడిచిపెట్టి స్థితప్రజ్ఞునివి కమ్మని భగవానుడు చెప్పాడు కదా స్వామి. కోరికలన్నిటినీ విడిచిపెట్టేస్తే మానవుడు ఆనందించడానికి ఏ కారణమూ మిగలకుండానే పోతుంది. అయినప్పటికీ దేహధారణకు అవసరమైన అన్నపానాదులపై ఇచ్చ మిగిలే ఉంటుంది. ఈ పరిస్థితుల్లో స్థితప్రజ్ఞుడు పిచ్చివాడిలా, మదిమరుపు వాళ్లా ప్రవర్తించే అవకాశం ఉంది కదా అని ప్రశ్నించాడు కొత్త వ్యక్తి. ఆదిశంకరుని గీతాభాష్య రచన ఆ క్షణంలోనే శ్రీకారం చుట్టుకుంది. స్థితప్రజ్ఞుడంటే కోరికలను విడిచిపెట్టిన ఆత్మజ్ఞాని. అతనికి మాత్రమే మోక్షం లభిస్తుంది. అన్ని వైపుల నుంచి నీరు వచ్చి పడుతున్నా స్థిరంగా నిలిచి ఉండే సముద్రం లాంటి వాడే జ్ఞాని. కర్మానుభవ కాలంలో విశిష్టమైన కోరికలు అన్ని వైపుల నుంచి సముద్రాన్ని చేరే నదుల్లా ఎవరిలో లీనమైపోతాయో అతడే జ్ఞాని. అతనికి దేహం నిలిచి ఉండాలనే కోరిక ఉండదు. అహంకార మమకారాలుండవు. అందరికంటే తానే గొప్ప అనే భావాన్ని విడనాడినందువల్ల సంసార దుఃఖాలు నశించిపోతాయి. దీనికే నిర్వాణము అని పేరు. ఇదే బ్రాహ్మీస్థితి అన్నాడు శంకరుడు. ఇటువంటి బ్రాహ్మీస్థితిని పొందినవాడు చేసేది కర్మత్యాగమా, కర్మఫల త్యాగమా? మరోసారి ప్రశ్న వచ్చింది. నిత్య నైమిత్తిక కర్మలు సైతం ఫలాలను సృష్టించుకుంటూ వెళతాయని భగవానుడు చెప్పాడు. సర్వసంగ పరిత్యాగులకు కర్మఫలం అంటదు. తక్కిన వారందరూ ఫలాలను అనుభవించాల్సిందే అన్నాడు శంకరుడు. నిష్కామకర్మ చేయటమెలా అని తదుపరి ప్రశ్న. స్వధర్మాన్ని అనుసరించి చేసే కర్మల వల్ల సాధన రూపమైన చిత్తశుద్ధి లభిస్తుంది. దానివల్ల కలిగే ఆత్మజ్ఞాన నిష్టనే సిద్ధి అంటారు. అలా సిద్ధిని పొందినవాడు ఆత్మసాక్షాత్కార పూర్వకంగా సర్వకర్మలను మనసు చేతనే విసర్జించాలి, సస్వరూప స్థితిని పొందాలి. అదే నైష్కర్మ్య సిద్ధి. ఇందులో క్రియ చేయడమే కానీ దానితో సంబంధం పెట్టుకోవడం ఉండదు. బ్రహ్మ కంటే భిన్నం కాని ఆత్మను దర్శించుకోవడానికి ఇదొక్కటే మార్గం అని శంకరుడు సమాధానమిచ్చాడు. కానీ స్వామి, ఆత్మ అనే వస్తువుకు ఆకారం లేదని, దానిని మానవ బుద్ధి చేరుకోలేదని కొందరు పండితులు చెబుతున్నారు. ఆత్మజ్ఞానం కష్టసాధ్యమని వారి వాదన. మీరు ఏమంటారు? అవును, అది యథార్థమే. గురువు సంప్రదాయం లేని వారికి వేదాంత శ్రవణం కాక ఇతర శబ్దాలలో బుద్ధి తగులుకున్నవారికి, తగిన పరిశ్రమ చేయని వారికి జ్ఞాననిష్ట అసాధ్యమే. భేదబుద్ధి కలవారికి తెలుసుకోవలసింది తెలుసుకుంటున్నవాడు
తెలుసుకోవడము అనే త్రిపుటి ఎప్పుడూ ఉంటూనే ఉంటాయి. కానీ అద్వైతంలో ఆత్మ కంటే భిన్నంగా ఏదీ లేదు. గీతలో భగవానుడు కూడా ఏ ద్వైతంలో అయితే భేద దృష్టిని పాటిస్తూ ప్రాణులు మెలకువగా ఉంటారో అప్పుడే ఆ సమయాన్నే యోగి అయిన వాడు రాత్రిగా భావిస్తాడు అని చెప్పాడు. బాహ్య జగత్తులో కనిపించేవన్నీ సత్యాలే, వాటి మధ్య భేదము యథార్థమే అనే బుద్ధిని తోసిపుచ్చాలంటే అంతర్ముఖులు కావాలి. అప్పుడే ఆత్మస్వరూపాన్ని అవగతం చేసుకోవడం తేలికవుతుంది. ఈ జ్ఞానం పొందడానికి ఎలాంటి ప్రయత్నం చేయాలి? ఏమీ చెయ్యనక్కర్లేదు. ఆత్మానాత్మ వివేకం కలవారికి జ్ఞాననిష్ట నిత్యసిద్ధమై ఉంటుంది. అనాత్మ అంటే దేహము వంటి అశాశ్వతమైన వాటిలో ఆత్మస్వరూపాన్ని ఆరోపించే బుద్ధిని నివారించాలి. అందుకోసమే మానవుడు ప్రయాసపడాలి. బాహ్య జగత్తుపై ఆధారపడడం మానేయాలి. అనాత్మైన ప్రతి దానిని ఇది కాదు ఇది కాదంటూ తోసిపుచ్చాలి. అప్పుడే ఆత్మ స్వయం సిద్ధమై ప్రకాశిస్తుంది అని సాకల్యంగా చెప్పాడు శంకరుడు. అంతవరకు ప్రశ్నిస్తున్న వ్యక్తిలో కలిగిన ఆనందం శ్లోక రూపంలో ఇలా వెలువడింది. గేయం గీత నామసహస్రం, ధ్యేయం శ్రీపతి రూపమజస్రం, నేయం సజ్జన సంగ చిత్తే, దేయం దీనజనాయ చవిత్తం. భగవద్గీతను, విష్ణు సహస్రనామాలను పఠించు, నిరంతరము నారాయణ ధ్యానం చేయి, సజ్జన సాంగత్యంలోనే చిత్తాన్ని నిలిపి ఉంచుకో, విత్తాన్ని దీనుడికి ఇచ్చాయి, గీత గంగా గాయత్రి గోవిందుడినే నాలుగు గగారాలను హృదయంలో నిలిపిన వాడికి పునర్జన్మ లేదు అని మహాభారతం చెబుతోంది. స్వామి, కర్మఫల త్యాగం చేసిన సన్యాసి కూడా పునర్జన్మ లేదంటారు, దయచేసి మీరు నన్ను శిష్యునిగా స్వీకరించి ఉద్ధరించండి అని వేడుకున్నాడు. అతడే నిత్యనాథుడనే పేరుతో శంకర శిష్యుల్లో ప్రముఖుడయ్యాడు. కార్తీకం ముగిసి మార్గశిర మాసం ప్రవేశించింది. ఆనాడు ఉషోదయ సూచనగా నీలకంఠ పర్వతం అప్పుడప్పుడే నారింజ రంగులోకి మారుతోంది. నిజగురువైన గోవింద భగవత్పాదులు కొండ దిగి తనవైపే వస్తున్నట్లుగా శంకరునికి కనిపించింది. పరుగు పరుగున ఎదురు వెళ్ళాడు, చెయ్యి పట్టుకుని తీసుకొచ్చాడు. కైలాసగిరికి సమీపంలోని కింపురుష లోకల్లో సౌగంధిక వనం ఉంది. అక్కడ 100 యోజనాల పొడవు, 700 యోజనాల వెడల్పు కలిగిన వటవృక్షం ఉంది. దానికి 7 ఏళ్ల పొడవున మాణిక్యాల్లా మెరిసే పళ్ళు కాస్తాయి. ఆ మహావటవృక్ష విస్తీర్ణం వల్ల ఏ పొద్దులోనూ నీడ తిరగదు, సమశీతోష్ణ స్థితి ఉంటుంది. ఆ వటమూలల్లో శాంత విగ్రహుడు, లోకమంగళదాయకుడైన శివుడు దక్షిణామూర్తిగా నిత్య యవ్వనుడిగా కొలువుదీరి ఉంటాడు. జ్ఞానముద్ర పట్టి మౌన వ్యాఖ్య చేత అందరి సందేహాలను తొలగించే ఆదిగురువు ఆయనే. సనాతుడు బ్రహ్మమయుడైన ఆ స్వామిని యోగులు, ఋషులు, సిద్ధులు, కుబేరాది యక్షులు, కింపురుషులు ఎల్లవేళలా సేవిస్తూ ఉంటారు. జగద్గురు రేపటి పౌర్ణమి నాడు ఆ దక్షిణామూర్తి సన్నిధిలో అఖిలముని గణాలు సమావేశం కానున్నాయి. ఈసారి నీతో కలిసి నన్ను అక్కడికి రమ్మని గురువుల ఆదేశం అన్నారు గోవింద భగవత్పాదులు. వెంటనే దండకమండలాలు చేతబట్టి ప్రయాణానికి సిద్ధపడ్డాడు శంకరుడు. గోవింద భగవత్పాదులు, జగద్గురు ఈవేళ చలి ఎక్కువగా ఉన్నట్లుంది కదూ, ఇప్పటి వరకు స్నానం చేయడమే పడలేదు అన్నారు చిరునవ్వు నవ్వుతూ. ఒక్క క్షణం విస్మయంగా గురువు వంక చూశాడు శంకరుడు. చివాలున అక్కడి నుంచి లేచి వెళ్ళాడు. కొద్ది దూరంలో మంచును తవ్వి స్నానకుండాన్ని ఏర్పాటు చేశాడు. సలసలా కాగిపోతూ పొగలు కక్కుతున్న నీటితో నిండిపోయిందా కుండం. జగద్గురు, నీ గురుభక్తికి ఇదో గొప్ప ప్రతీక అంటూ ఆ తప్తకుండల్లో గోవింద భగవత్పాదులు స్నానం పూర్తి చేశారు. బద్రీనారాయణ్ణి అర్చించారు. గురుశిష్యులిద్దరూ కైలాసాచలానికి ప్రయాణమయ్యారు. శంకర శిష్యులు కూడా బయలుదేరబోయారు. కానీ వారెవరికీ అనుమతి లేదని గోవిందులు చెప్పడం వల్ల అందరూ బద్రికాశ్రమంలోనే ఉండిపోవలసి వచ్చింది. గురుశిష్యుల ప్రయాణం వాయువేగ మనోవేగాల మీద సాగింది.
కైలాస పర్వత సమీపంలో మానవ నేత్రాలకు అగోచరమైన దారుల్లో నడుస్తూ ముందుకు వెళ్లారు వారిద్దరు. అక్కడ వటవృక్షం దర్శనమిచ్చింది. అశేష సంఖ్యలోని మునిగణం ఆ నీడలో పరివేష్టించుంది. బద్రికాశ్రమం నుంచి అక్కడి వరకు సాగిన ప్రయాణం ఒకెత్తు. అక్కడి నుంచి లోనికి సాగుతున్న ప్రయాణం ఒకెత్తుగా ఉంది. ఆదిగురువును చేరుకోబోతున్న జగద్గురు శంకరుని మానసం స్తోత్రమై పరిమళించింది. ఒక చేతితో జ్ఞానముద్రను, మరో చేతిలో గొడ్డలిని, వేరొక చేతిలో లేడిని ధరించిన వాడై నాలుగో చేతిని మోకాలపై పెట్టుకుని కూర్చుని ఉన్న గురు శిరోమణి నాకు ప్రత్యక్షమగునుగాక అన్నాడు శంకరుడు. అతడి అభిష్టం వెనువెంటనే నెరవేరింది. మర్రి చెట్టు కింద చిరునవ్వు మోముతో మహామహుల సందేహాలను కేవలం మౌనంతో తొలగిస్తున్న దయానిధి అయిన తొలి గురువును నేటితో కనుగొన్నాను. కాముని కాల్చిన బూడిదను ఒంటికి రాసుకుని పెద్ద పులితోలు ధరించి అజ్ఞానమనే సముద్రానికి బడబాగ్నిగా వెలుగొందుతున్న గురువర్యుని నా భాగ్యవశాన చూడగలుగుతున్నాను అన్నాడు శంకరుడు పరవశంతో. చంద్రుని కళ్ళలన్నిటినీ కరిగించి పోతపోసినట్లున్న మేనుగలవాడు, ముత్యాలతో నిలువెల్లా పొదిగినట్లున్నవాడు, అజ్ఞానపు చీకటికి ప్రభాతకాలం వంటి వాడైన గురువర్యుణ్ణి చూస్తున్నాను. ఆయన కుడిమోకాలపై ఎడమకాలు పెట్టి యోగపట్టల్లో కూర్చుని ఉన్నాడు. ధ్యాన సమయంలో స్మృతి తొలగడం వల్ల మోకాలపై ఉన్న పాదం తొడమీదకి చేరింది. వయసులో చిన్నవాడుగా కనిపిస్తున్న శిష్యులై తనను చేరిన మునులకు తత్వార్థం ఉపదేశించడానికి ఆయనే సమర్థుడు. ఆశ్చర్యకరమైన గుణాలకు అధిష్టానమైన ఆ గురువర్యునికి నా వెనుకటి పుణ్యబలం వల్ల నమస్కరించగలుగుతున్నాను అంటూ వందనం చేశాడు. అక్కడ ఉన్న మహర్షులందరినీ శంకరునికి పరిచయం చేశారు గోవిందులు. వారిలో శంకర గురుపరంపరలోని గౌడపాదాచార్యుడు, సుఖమహర్షి, వ్యాసభగవానుడు కూడా ఉన్నారు. ధన్యత్వ స్పృహతో వారందరికీ వందనం చేశాడు శంకరుడు. సుఖమహర్షి ముందుకు వచ్చి, జగద్గురు, ఏ గురువు సన్నిధిలో మాటలు లేకుండా కేవలం మౌనంతోనే సందేహాలన్నీ పటాపంచలవుతాయో ఆ మహాగురువు ఈ దక్షిణామూర్తి. ఈయనను నువ్వేదైనా కోరవచ్చు అని పలికాడు. అంతులేని కారుణ్యమనే అమృత తరంగాలు ఆయన కన్నులలో నిండి ఉన్నాయి. తన కడగంటి చూపులతో మునులకు మార్గోపదేశం చేసే గురువులకే మూల గురువు అయిన స్వామికి నమస్కారం. ఆయన నాకిప్పుడే బ్రహ్మ విద్యను ఉపదేశించుగాక అని కోరుకున్నాడు శంకరుడు. దక్షిణామూర్తి ముఖమండలం నుంచి ఓంకారనాదం వెలువడింది. శంకరుడితో పాటు మునిగణమంతా ధన్యమైంది. తమోరాశిని పారద్రోడే జ్ఞానముద్ర చేత మహాదేవుడు నీవే అది అని తెలిపే తత్వమసి మహావాక్యార్థాన్ని నాకు బోధ చేయుగాక అన్నాడు శంకరుడు. అందుకు బదులుగా దక్షిణామూర్తి చేతిలో ప్రత్యక్షమైన వీణ నుంచి అనర్వచనీయమైన దివ్యనాదం వెలువడింది. వింటూ ఉంటే యుగాల కాలం దొల్లిపోయినట్లు అనిపించింది. కానీ నిజానికి ఆ వీణానాదం కేవలం కొద్దిసేపే కొనసాగింది. జడబుద్ధులైన భక్తులను అనుగ్రహించేందుకే దక్షిణ దిక్కుకు తిరిగిన అఘోరమూర్తియే ఉత్తమ దైవం. లోకమనే ఇంద్రజాలాన్ని ప్రదర్శించడానికి ఆయన తేజస్సే సమర్థవంతమైంది. శుకుడు వంటి మునులు మమకారం, కోరికలు లేనివారై ఎవరిని ఉపాసిస్తున్నారో అటువంటి దక్షిణామూర్తి రూపి అయిన మహేశ్వరుణ్ణి అజ్ఞానమనే పెనుబాధ తొలగించడానికి ధ్యానిస్తున్నాను అని శంకరుడు స్తోత్రం చేశాడు. మహర్షులందరూ తలలు ఊపి అనుమోదాన్ని తెలిపారు. స్వామి, కలుషం లేని వారి చిత్తాల్లో నీవు జటాధారివై చంద్రకళతో, చూపుగల నుదురుతో కూడిన ముఖబింబంతో వెలుగుతున్నావు. అది సరే కాని దేవా, నాకు అమ్మను చూపవా అడిగాడు శంకరుడు. ఈసారి స్వామి నుంచి చిరునవ్వు తప్ప ఎటువంటి ప్రతిస్పందన లేదు. ఓ స్వామి, ఉపాసకులకు నీలోనే 15 కళలతో కూడిన అంబిక కూడా దర్శనమిస్తోంది. నీవు పూర్ణచంద్ర స్వభావాన్ని ప్రకటిస్తున్నావు కాబట్టి నా మనస్సనే చంద్రకాంతశిల నీ దర్శనమైనంతలోనే ద్రవిస్తోంది అని నమస్కరించాడు శంకరుడు. కొద్దిసేపటి నిశ్శబ్దం తర్వాత జగద్గురు అనే సంబోధనతో వ్యాసభగవానుడు ఇలా ప్రసంగించాడు.
నీ కనకదార ప్రభావాన్ని విన్నాను, శివానందలహరి ప్రవాహాన్ని గమనించాను, కాశీ పంచకాన్ని మనీషా పంచకాన్ని గురించి తెలుసుకున్నాను, మోహముద్గరమనే భజగోవిందాన్ని ఎందరో పాడుకుంటూ ఉండగా చూశాను, ఉపనిషత్తులకు నీవు భాష్యాలు సమకూర్చుతున్నావని తెలిసి ఆనందించాను, అలకనందలో గీతాచార్యుడైన నారాయణ ఋషి నీకోసమే ప్రత్యక్షమయ్యారు, ఆయన ప్రేరణతో నీవు భగవద్గీతకు కూడా భాష్యరచన చేస్తున్నావని విన్నాను, ప్రస్థానత్రయంలో చివరదైన బ్రహ్మసూత్ర భాష్యాన్ని కూడా చేపట్టు అన్నాడు. ధన్యోహం అని నమస్కరించాడు శంకరుడు. జాగ్రత్త సుమా, నేను వచ్చి చూస్తాను, నిన్ను పరీక్షిస్తాను. నేను రచించిన బ్రహ్మసూత్రాలకు నీవు సరైన రీతిలో భాష్యం చెప్పావని అనిపిస్తేనే ఆమోదు ముద్ర వేస్తాను అన్నాడు మళ్ళీ వేదవ్యాసుడు. కన్నులు వెంట ఆనంద బాష్పాలు చిందుతుండగా నమస్కార ముద్రలోనే నిలబడిపోయాడు శంకరుడు. సమయం మాత్రం అట్టే లేదు మరి, అతి త్వరలోనే నీకు 16-7 రాబోతోంది, ఆలోపుగా నీ రచన సంపూర్ణమవ్వాలి, ఇది మహాదేవుని పక్షాన నీకు వచ్చిన ఆదేశం అని దక్షిణామూర్తిని చూపుతూ చెప్పాడు వ్యాసుడు. బాలచంద్రుని ధరించిన నీ మూర్తిని ధ్యానించేవారికి ఐశ్వర్యం, దీర్ఘాయువు, జ్ఞానం లభించడమే కాకుండా ఉపనిషత్తులు వర్ణించిన మహారహస్యమైన స్థితి కూడా చివరకు లభిస్తుంది. స్వామి దక్షిణామూర్తి, నీకివే మరలా మరలా నుతులు అన్నాడు శంకరుడు. సమావేశం పూర్తికాగా గోవిందులు శిష్య సమేతులై అక్కడి నుంచి కదిలారు. మార్గమధ్యంలో, జగద్గురు, నేను మళ్ళీ ఓంకార క్షేత్రానికి వెళ్ళిపోతున్నాను, నీవు బద్రికాశ్రమం చేరి త్వరలోనే భాష్యరచన పూర్తి చేయి, వచ్చిన దారి వెంటే మళ్ళీ కాశీ విశ్వనాథుని సన్నిధికి చేరుకో, తదుపరి ఆదేశం అక్కడే లభిస్తుంది అన్నారు గోవిందులు. నిజగురువుకు మొక్కి వీడ్కోలు పలికాడు శంకరుడు. శీఘ్రంగా బదిరికొచ్చి శిష్యులను కలుసుకున్నాడు. గురువు ప్రయాణ విశేషాలను శిష్యులు ఆసక్తిగా అడిగి తెలుసుకున్నారు. శంకరుడు శిష్య వాత్సల్యం చేత జరిగిందంతా పోసుకొచ్చినట్లు చెప్పాడు. అందరూ మైమరిచి వింటూ ఉండిపోయారు. పై స్తోత్రాన్ని లిఖించి భద్రపరిచే బాధ్యత యథాప్రకారం విశ్వశర్మ నిర్వహించాడు. చివరిగా ఆనందగిరి చేతులు జోడించి, స్వామి, తత్వమసి మహావాక్యార్థాన్ని బోధించమని మీరడిగారు, అప్పుడు వీణానాదం వెలువడింది అన్నారు కదా, ఇంతకు మీకే వినిపించినట్లు, ఆయనేం చెప్పినట్లు అని అడిగాడు. మళ్ళీ దక్షిణామూర్తి స్తోత్రాన్ని నేపథ్యంగా తీసుకుని శంకరుడు ఆ మహారహస్యాన్ని ఇలా ఆవిష్కరించాడు. పశ్యన్నాత్మని మాయయా బహిరివోద్భూతం యథా నిద్రయా యత్తాక్షాత్ కునుతే ప్రబోధతమయే వాత్మానమేవాద్వయం తస్మై శ్రీ గురుమూర్తయే నమైదం ఈ దక్షిణామూర్తయే. ఈ విశ్వమంతా మనలోనే ఉంది, మనం చూస్తున్నట్లుగానే ఉంది. ఎలా ఉందంటే అద్దంలో కనిపించే నగరంలా ఉంది, కానీ ఈ జగత్తు మనలో కాక బయటెక్కడో ఉందని భావిస్తూ ఉంటాం. దానికి కారణం మాయ. కలగంటూ ఉన్నంతసేపు అది నిజమే అనిపిస్తుంది, కానీ మెలకువ రాగానే వాస్తవం ఏదో తెలుస్తుంది. అలాగే మాయ చేత కనుగొనలేక ఆత్మస్వరూపాన్ని బయటెక్కడో వెతుక్కుంటున్న వాడికి దానికి నీకు భేదం లేదని తన ప్రబోధం చేత ఎరుకపరిచిన గురువైన శ్రీ దక్షిణామూర్తికి నమస్కారం. సృష్టికి పూర్వం విత్తనంలో చెట్టులా ఈ జగత్తు మొత్తం ఆయనలోనే ఉంది. గుణమయమైన దైవశక్తి చేత దేశకాల నేపథ్యాలతో ఈ సృష్టిని ఆయనే ఒక గారడివానిలా కల్పిస్తాడు. యోగిలా దీనికి స్వేచ్ఛ కల్పించి పెరగనిస్తాడు. కొంచెం ఇంచుమించు ఆయనలాగే కనిపించే ఈ సమస్తల్లోనూ ఆయన ప్రకాశమే నిండి ఉంది. ఆ చిదాత్మ ప్రకాశమే నీవు అనే వేదవాక్కుకు ఆయనే ఆధారం. దానిని తెలుసుకున్న జీవాత్మకే పునరావృతి రాహిత్యం ఏర్పడుతుంది. చిల్లులకుండ లోపలి దీపకాంతిలా నాలోనే ఆత్మజ్యోతి వెలుగుతోంది. కన్ను, ముక్కు, చెవులు వంటి ఇంద్రియాల చిల్లుల ద్వారా జ్ఞానమనే వెలుగు అలాగే బయటకు ప్రసరిస్తోంది. తీరా చూస్తే లోపల వెలుగుతున్నది, బయట కనిపిస్తున్నది ఒక్కటే. ఆ వెలుగే నేనే ఉన్నానని తెలిపే స్వరూపమే దక్షిణామూర్తి. దేహ, ప్రాణ, ఇంద్రియాలకు అతీతమై
బుద్ధి కి గోచరమై లింగ భేదం లేని ఆత్మ ఒకటి ఉన్నది అంటే అది శూన్యమా జడమా కంటికి కనబడదే అంటూ వృధా తర్కల్లో దేహాత్మవాదులు చెడిపోతుంటారు అటువంటి వారిలోని మహా వ్యామోహాన్ని కూడా తన మాయాశక్తి చేత పోగొట్టేది ఆయనే స్వయం ప్రకాశ శక్తి కలిగిన ఆత్మను గుర్తించలేని మానవుడు గ్రహణ వేళ సూర్యచంద్రుల మాయ చేత ఆవరించబడి ఉన్నాడు జాగ్రత్త స్వప్న సుషుప్తి దశల్లో వేర్వేరు అనుభవాలతో గందరగోళంలో పడుతున్నాడు అవస్థ భేదాలన్నిటిలోనూ సర్వ ఉపాధుల్లోనూ ఎడతెగకుండా ఏకరూపంతో నేను నేను అనే అహం స్ఫురణతో సాగిపోతున్న మానవుడికి కుడిచేతి బొటను వేరిని తర్జనని కలిపి పట్టుకున్న జ్ఞానముద్రతో అజ్ఞానాన్ని తొలగిస్తున్న దక్షిణామూర్తికి నమస్కారం. ఈ చరాచరాత్మక సృష్టి అంతటా ఈశ్వరుని 8 శరీరాలే ప్రతిఫలిస్తున్నాయి. ఆత్మ విచారణలో మునిగిన వారికి ఆయన కంటే వేరేనదేది కూడా ఇక్కడ కనబడదు. గురుముఖత దీనిని తెలుసుకుని మననము ధారణము చేసిన వాడిని సిద్ధిరూపమైన అష్టైశ్వర్యాలు వద్దన్నా విడవకుండా వెంబడి వస్తాయి అన్నాడు శంకరుడు. కలియుగంలోని శ్రీ ప్లవంగనామ సంవత్సరం ప్రవేశించింది. శంకరుని బ్రహ్మసూత్ర భాష్య రచన దాదాపుగా పూర్తి కావచ్చింది. శిష్యులందరినీ పూర్వపక్షంలో ఉంచి వారి వాదనల్ని ఖండిస్తూ తన సిద్ధాంతాన్ని చెబుతూ శంకరుడు భాష్య రచన కొనసాగించాడు. కానీ శిష్యులే పూర్వపక్షం వహించడంలో కొంత సమస్య ఉంది. గురువుపై గౌరవంతో వాదనను ఒక స్థాయికి మించి పెంచలేరు వారు. సమర్థులైన విమర్శకులు లేనిదే రచన రాణించదు. అటువంటి వారిని రచనలో భాగస్వాములుగా చేయడం కోసమే శంకరుడు ఉన్నత హిమాలయ సానువుల నుంచి మళ్లీ మైదానాలకు బయలుదేరాడు. అగ్నిశర్మ, ఇక నుంచి శీతాకాలంలో బద్రీనాథుడికి కాస్త సెలవు ఉండేలా చూడు, మళ్లీ నేను వచ్చేసరికి కొడుకుని ఎత్తుకుని కనిపించు అన్నాడు శంకరుడు. అగ్నిశర్మ సాగిలపడి మొక్కాడు. చూస్తుండగానే యతి బృందం అంతా అగ్నిశర్మను బదిరిలోనే వదిలి ముందుకు సాగి కనుమరుగైంది. సేతువు నుంచి సీతాచలం వరకు 4 సార్లు భారతదేశాన్ని చుట్టి వచ్చిన ఆచార్య శంకరుని జీవన ప్రణాళికలోని తొలియాత్ర పూర్తయింది. 2వ విడత ప్రయాణం ఇప్పుడే ప్రారంభమైంది. శ్రీ శంకరాచార్యవర్యాయ నమః. ప్రజాపతి బ్రహ్మ పలుమార్లు యాగాలు చేసిన చోటు గనక ప్రయాగ అని పిలిచారు. 100 యాగాలు చేసిన ఫలితం ప్రయాగ నివాసంతో లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. ఈ రహస్యం తెలిసిన ఋషులందరూ అక్కడ నివాసం ఏర్పరచుకున్నారు. అటువంటి వారిలో ఒకడైన భరద్వాజుడు వనవాసకాలంలో రామునికి గొప్ప విందు చేశాడు. రావణ వధ తర్వాత రాముడు బ్రహ్మహత్యా పాతకాన్ని పోగొట్టుకోవడానికి త్రివేణి సంగమంలో స్నానం చేసి వేణుమాధవుణ్ణి అర్చించాడు. సతీదేవి కుడిచేతి వేళ్లు పడిన చోటది. ఆమె మాధవేశ్వరిగా కొలువైంది. అన్నిటికంటే మిన్నగా ప్రయాగ క్షేత్రాన్ని ప్రస్తావించినప్పుడు చెప్పుకోవలసింది అక్షయ వటవృక్షాన్ని గురించి. మహాప్రళయ వేళలో మార్కండేయుడికి ఆశ్రయమిచ్చిన వృక్షమది. మర్రియాకుపై తెప్పగా తేరిన వటపత్ర సాయిని మార్కండేయుడు కనుగొన్నది ఈ మర్రి చెట్టు వద్దనే. యుగాలు గడిచిన చిక్కు చెదరక నిలిచి ఉందది. చరిత్రలో ఒకనాడు మతమౌఢ్యంతో కొందరు రాజులు తరాల తరబడి దీక్షగా ఆ వృక్షాన్ని నాశనం చేయడానికి ప్రయత్నించారు. కొమ్మలు నరికించినా మొదలు నరికించినా కాచిన నూనెను పోయించినా చెట్టు మాత్రం ఇప్పటికీ నిలిచే ఉంది. అటువంటి ఆ చెట్టు కింద ఎవరో కుష్ఠరోగి ఆత్మహత్య ప్రయత్నంలో ఉన్నాడు. ఓడలను మెడకు ఉరిపెట్టుకోబోతున్నాడు. పరుగు పరుగును వెళ్లి అతన్ని ఆపాడు పద్మపాదుడు. గురువైన శంకరుని ముందు ప్రవేశపెట్టాడు. మిగిలిన శంకర శిష్యులు కాస్త దూరంగా జరిగారు. ఒళ్లంతా పుళ్ళుపడి ఆ కుష్ఠరోగి శరీరం నుంచి దుర్గంధం వస్తోంది. ఆచార్య శంకరుడు అతడికి స్వయంగా ఉపచారాలు చేశాడు. ఆయన అమృతహస్త ప్రభావము చికిత్సలో గొప్ప గుణం ఉందో తెలియదు, కానీ ఆ కుష్ఠరోగికి పూర్తిగా నయమైంది. చూస్తుండగానే మునుపటి రూపం వచ్చింది. తన శరీరం కేసి ఒకసారి చూసుకుని, స్వామి, నన్ను నేనే గుర్తుపట్టలేకుండా ఉన్నాను. ఇక గతంలో నన్ను ఎరిగిన వారు కూడా గుర్తుపట్టలేరు. మళ్లీ పాత జీవితంలోకి వెళ్లాలనే కోరిక లేదు. నన్ను మీ శిష్యుల్లో ఒకనిగా చేర్చుకోండి, నాకు కూడా సన్యాసం అనుగ్రహించండి అని వేడుకున్నాడు. కుదరదు, నీ వంటి దుర్బల మనస్తత్వం ఉన్నవారికి సన్యాసం ఇవ్వడం సాధ్యం కాదు. ఆత్మహత్యకు పాల్పడ్డ నీకు మోక్షకారణమైన సన్యాసం స్వీకరించే అర్హత లేదు అని నిర్ద్వంద్వంగా అతడి అభ్యర్థనను తోసిపుచ్చాడు శంకరుడు. నీకు ఉదంకుడు అనే నూతన నామం ఇస్తున్నాను. హాయిగా వెళ్లి కొత్త జీవితాన్ని ఆరంభించు. నీ గత చరిత్ర ఎవ్వరికీ చెప్పకు అన్నాడు.
బుదంగుడు సెలవు తీసుకుని వెళ్ళాడు. కానీ శంకరుడు చెప్పిన మాటను మాత్రం పాటించలేదు. ఆచార్య శంకరుడి చేయి తాకగానే తన రోగం మటుమాయమైపోయిందని వెళ్లిన చోటల్లా అడిగిన వారికి అడగిన వారికి చెప్పుకుంటూ పోయాడు. అతడి నుంచి ఆ సంగతి విన్న వారందరూ శంకరుని దర్శించుకోవడానికి వచ్చేవారు. తమ బాధలేవో చెప్పుకొని ఉపశమనం కావాలని కోరేవారు. కానీ ఈ వైనం విన్న మొట్టమొదటి వ్యక్తి మాత్రం శంకరుని ఊసే పట్టించుకోలేదు. కాకతాళీయంగా శంకరుడే స్వయంగా ఒక రోజున ఆ వ్యక్తిని కలుసుకోవడానికి బయలుదేరాడు. అతడే ప్రభాకరుడు. నివాస పట్టణం ప్రయాగ క్షేత్రానికి అత్యంత సమీపంలో గంగకు ఆవలి ఒడ్డున ఉన్న ప్రతిష్టానపురం, చంద్రవంశ క్షత్రియులు పాలిస్తున్న ప్రాంతం, నిత్యాగ్నిహోత్రుడైన కర్మిష్ఠులతో నిండిపోయి ఉంది. ఆ పుర ప్రముఖులలో అగ్రస్థానంలో ఉన్నవారు ప్రభాకరాచార్యుడు. సొంత ఊరు గోకర్ణక్షేత్రం కాగా చాలా కాలం కిందటే అక్కడ స్థిరపడ్డాడు. ప్రభాకరుడు పూర్వమీమాంసా శాస్త్రానికి దిక్సూచిగా వెలుగొందుతున్న కుమారుల భట్టుకు అనుంగ శిష్యుడు. కుమారుల భట్టు మార్గంలో ఉన్నవారంతా కర్మకాండలే ప్రధానమని, వేదాలు ప్రబోధించినది కర్మ మార్గమేనని దృఢంగా నమ్మేవారు. అటువంటి వారందరికీ గురుస్థానంలో ఉన్నవాడు ప్రభాకరాచార్యుడు. ఎంతటి మహిమాన్విత యోగి అయినా తనను చూడ్డానికి వస్తున్నాడంటే అతనికంటే నేనే గొప్ప కదా అనిపించింది ప్రభాకరుని మనస్సులో. కానీ ఆ భావం చివరిదాకా నిలవలేదు. శంకర దర్శనమైన క్షణం నుంచే అతని చిత్తం క్రమంగా కరగడం ప్రారంభించింది. శంకరుడు రానే వచ్చాడు. ప్రభాకరుడు అసంకల్పితంగా సాష్టాంగపడి ఆసనమిచ్చి అర్చించాడు. శంకరుడు చిరునవ్వులు చిందిస్తూ ఇలా అడిగాడు, ప్రభాకరాచార్య, జ్ఞానమే ప్రధానమని చెప్పే ఉపనిషత్ మత ప్రవక్తులం మేము. కర్మ మార్గమే ప్రధానంగా ఎంచుకొని పవిత్ర జీవనం సాగిస్తున్న వారు మీరు. వేదమే ప్రమాణమని మేము అంగీకరిస్తాం. విధి, అర్థవాదం, మంత్రం, నామధేయమనే వేద విభాగాలలో విధికే ప్రాముఖ్యమిస్తారు మీరు. శబ్దభావన ముఖ్యమని మీ గురువైన భట్టపాదులు బోధిస్తారట. మీరేమో వేదాన్ని ఆజ్ఞలుగా స్వీకరించే నియోగానికే ప్రాధాన్యమిస్తారని విన్నాం. మీ వాదనలు వినాలని, మీ గురు శిష్యులిద్దరి గురించి తెలుసుకోవాలని కోరిక. దయచేసి చెప్పగలరా? శంకరుని మాటలు విన్న ప్రభాకరుడు పొంగిపోయాడు. శంకరుని మాటలు విన్న ప్రభాకరుడు పొంగిపోయాడు. నా గురించి చెప్పడానికి ఏమీ లేదు స్వామి, నా గురువు గురించి చెబుతాను. ఆయన చేసిన లోకోత్తర త్యాగాలను గురించి మీ వంటి వారు వినాలి. 10 మందికి తెలిసేలా వాటిని చెప్పి తీరాలి అన్నాడు. మా ప్రార్థన కూడా అదే అన్నాడు శంకరుడు. తన గురువైన కుమారుల పట్టు కథను ప్రభాకరాచార్యుడు చెప్పడం మొదలుపెట్టాడు. ఆయన జన్మస్థలం ఓటరదేశంలోని మహానది తీరంలో ఉన్న జయమంగళం. ఆయన తల్లిదండ్రుల పేర్లు చంద్రగుణ, యజ్ఞేశ్వరుడు. వారు తెలుగువాళ్లే. జైమిని మహర్షి అడుగుజాడల్లో నడుస్తూ వేదవిహితమైన కర్మకాండలను ఆచరించేవాడు భట్టపాదుడు. పూర్వమీమాంస శాస్త్రంపై అనేక గ్రంథాలు కూడా వెలువరించాడు. ఎందరికో ఆచార్య స్థానంలో నిలిచాడు. అప్రతిహతంగా సాగిపోతున్న భట్టపాదుని గాథను మలుపు తిప్పినవాడు వర్ధమాన మహావీరుడు. కాశ్యప గోత్రాల్లో సిద్ధార్థుడనే సామంతరాజుకు వర్ధమాన మహావీరుడు జన్మించాడు. రాజ్యం చేపట్టకుండా విరాగి అయి తీవ్ర తపస్సు చేశాడు. అతడిని నిర్ధ్రంధులు 24వ తీర్థంకరునిగా గుర్తించారు. పూర్వ వైదిక యుగాల్లోని తీర్థంకులందరూ సనాతన ధర్మాన్ని అంగీకరించిన వారే. వారి ఆదినాథుడైన వృషభదేవుడు మనకు పూజనీయుడే. శివమహిమాన్విత స్తోత్రం రచించిన మన పుష్పదంతుడు వారి తీర్థంకరుడే. పూర్వజన్మలో మరీచి మహర్షి అని జైనుడు చెప్పే వర్ధమాన మహావీరుడు మాత్రం వేద ప్రామాణ్యాన్ని అంగీకరించలేదు. బ్రాహ్మణ ఆధిక్యతను తిరస్కరించాడు. పవిత్రమైన జీవనం గడుపుతూ తపస్సు చేస్తే దైవంతో పరిలేకుండానే కైవల్యం పొందవచ్చని బోధించాడు. రాజకుటుంబం నుంచి వచ్చినవాడు గనక త్వరలోనే రాజవంశాల వారందరినీ ఆకట్టుకున్నాడు. మిథిల, కోసల, మగధరాజ్య ప్రభువులందరూ క్రమంగా జైనమతాన్ని అనుసరించడం మొదలుపెట్టారు. మతానికి రాజకీయం తోడైంది. అహింసనే ప్రధానంగా బోధించిన ఆ మతంలో తొందరలోనే పరమత అసహనం పెచ్చిమీరింది. వర్ధమానుడు జీవించి ఉండగానే ఆయన శిష్యులు చెలరేగడం ప్రారంభించారు. యజ్ఞయాగాదులు ధ్వంసమైపోతుంటే పూర్వాచార పరాయణుడైన మా గురువు చేతులు ముడుచుకుని కూర్చోలేకపోయాడు. 30 ఏళ్ల వయసులోని మిసిమి యవ్వనం ఆయన్ను కూర్చొనియలేదు. ఒంటరి పోరాటానికి సిద్ధపడ్డాడు. పేరు మార్చుకుని
వర్ధమాన మహావీరుని శిష్యునిగా చేరిపోయాడు. కానీ ఈయన అక్కడి చేరిన కొత్తల్లోనే వర్ధమానుడు నిర్యాణం చెందాడు. ఆ తర్వాత రెండేళ్ల పాటు మహావీరుని ప్రధాన శిష్యులైన గౌతముడు, మైత్రేయుడు, సుధర్ముడు, ప్రభాసుడు వంటి వారి వద్ద భట్టపాదుడు శిష్యరికం చేశాడు. జైనమత ప్రబోధాలను, సిద్ధాంతాలను పూర్తిగా ఆకలింపు చేసుకున్నాడు. కొంతకాలం వరకు ఎవరికీ ఏ అనుమానమూ రాలేదు. మహావీరుని బోధనలు సంకలనం చేయడం మొదలైంది. గ్రంథరచన సాగుతుండగా భట్టపాదుడు కూడా అందులో భాగస్వామయ్యాడు. అక్కడ వేదధర్మానికి వ్యతిరేక భావాలు వచ్చినప్పుడల్లా ఈయన వాటిని ఖండించడం మొదలుపెట్టాడు. వాద వివాదాలతో గ్రంథరచన ముందుకు సాగలేదు. దాంతో మహావీరుని శిష్యులకు అనుమానం వచ్చింది. ఒకటికి 10 మార్లు ఆయన్ను నిలదీశారు. "నువ్వు వేదమతాభిమానివే కదా, ఏ దురాలోచనతో మాలో చేరావో చెప్పమంటూ పలు రకాలుగా హింసించారు. కానీ ఆయన బయటపడలేదు. ఆకుకు అందకుండా, పోకకు పొందకుండా ఏవేవో సమాధానాలు చెప్పి తప్పించుకుంటూ వచ్చాడు. వారు పెట్టే బాధల్ని పెదవి బిగువన ఓర్చుకున్నాడు. చివరకు ఓ దినాన వారంతా కలిసి ఓ పన్నాగం పన్నారు. నిద్రపోతున్న సమయంలో ఎత్తైన భవనం మీద నుంచి ఆయన కిందకు తోసి పేడ విరగడి చేసుకోవాలని భావించారు. కానీ నిద్ర నటిస్తున్న బట్టపాదులకు వారి ఆంతర్యం తెలుసు. అయినప్పటికీ ప్రతిఘటించలేదు. అనుకున్నట్లుగానే వారంతా కలిసి మేడ మీద నుంచి ఆయన్ను కిందకు దొల్లించేశారు. కిందకు పడుతుండగా ఆయన, "వేదాలే గనక ప్రమాణమైతే నేను రక్షించబడుదునుగాక" అని శాసనం చేశాడు. అన్నట్లుగానే ఆయనకేమీ కాలేదు. కానీ ఒక కన్ను పోయింది. "ఎందుకిలా జరిగింది గురుదేవా?" అని అడిగాను నేను. "వేదాలే ప్రమాణం గనక నేను రక్షించబడుదునుగాక" అనలేదు నేను. "గమనించావా?" అని వివరణ ఇచ్చాడాయన. ఏదేమైనా ఆ సంఘటన తర్వాత మాలో వేదధర్మం పట్ల విశ్వాసం ఇనుమడించింది. ఇది జరిగి ఇప్పటికీ 32 ఏళ్లైంది. ఇప్పుడు మా గురువు మధ్యందిన మార్తాండుడై అవైదిక మతాలపై నిప్పులు చెరుగుతున్నాడు. ఇంతవరకు చెప్పి ఆగాడు ప్రభాకరాచార్యుడు. "అవునవును, అటునుంచి నరుక్కురా అనే నానుడికి కారణమయ్యాడని కూడా విన్నాను" అన్నాడు శంకరుడు నవ్వుతూ. "అందులో అధర్మమేదీ లేదు ఆచార్య. నిజానికి మెచ్చుకోవలసిన సంగతి కూడా అది. పూర్తి వివరాలు చెబుతాను, చిత్తగించండి" అంటూ ఆ కథను ఇలా ప్రారంభించాడు ప్రభాకరుడు. అశోక చక్రవర్తి కాలానికి మగధకు సామంతరాజ్యమైన విదర్భ ఆ తర్వాత కాలంలో స్వాతంత్ర్యం ప్రకటించుకుంది. ప్రస్తుతం ఆ రాజ్యానికి రాజధాని అమరావతి. పాలకుడు సుదనువుడు. ఆయనకు చార్వాక, జైన, బౌద్ధ వంటి నాస్తిక మతాలపై ప్రీతెక్కువ. వారితో ఎల్లప్పుడూ చర్చలు చేస్తూ ఉండేవాడు. సుదనువుని పట్టపురాణి పూర్వాచార పరాయణురాలు. భర్త మనసు మరణించమని భట్టపాదుని ప్రార్థించింది. ఆయన అంగీకరించాడు. దేవాలయాలు కట్టించడం, చలివేంద్రాలు పెట్టడం వంటి పనుల వల్ల బాటశాలకే ప్రయోజనం కానీ రాజ్యానికి కలిసి వచ్చేదేమీ లేదని వాదించేవారు చార్వాకులు. విభూది పూసుకోవడం పౌరుషహీనులు చేసే పని. వ్యవసాయం, వర్తక వాణిజ్యాలు పెంచాలి. దండనీతి అమలు చేసి డబ్బు సంపాదించాలని రాజుకు బోధించేవారు. "ఈ లోకం కంటే భిన్నంగా స్వర్గ నరకాలు ఎక్కడో లేవు" అనే చార్వాకులతో భట్టపాదుడు తలపడ్డాడు. "వేదాలు అపౌరుషేయాలు కావు" అని వాదించే జైనులకు అవి పరమాత్మ ఉచ్ఛ్వాస నిశ్వాసాలు. వేదమంత్రాలు విన్న ఋషులందరూ ద్రష్టలే కాని వాటిని సృష్టించిన వారు కాదు అని నచ్చజెప్పడానికి ప్రయత్నించాడు. "సృష్టిలో ఈ క్షణమే ఉంది. గతమంటూ లేదు. గతమిప్పుడు ఇలా లేదు. భవిష్యత్తు కూడా ఇలా ఉండబోదు. ఇది నిత్య పరిణామశీలం" అని వాదించే బౌద్ధులకు పాపం పునర్జన్మపై మాత్రం మక్కువ ఎక్కువ. అప్పటికే మొక్కలు చెక్కలైపోయిన బౌద్ధులకు విడివిడిగాను, ఉమ్మడిగాను మా గురువు సత్యబోధ చేయడానికి ప్రయత్నించాడు. కానీ విఫలమయ్యాడు. చివరకు కనిపించే ఆ పర్వత శిఖరంపై నుంచి దూకి చెక్కు చెదరకుండా వచ్చిన వారి మతమే గొప్పది అని మొండివాదంలోకి దిగాడు. పేడ విరగడవుతుందని అందరూ సంతోషించారు. పూర్వానుభవం వల్ల ఈసారి శాసనం సరిగ్గా చేశాడు భట్టపాదుడు. అపాయం ఏది కలగలేదు. ఆయనతో సమానంగా పైకెక్కి దూకడానికి మిగిలిన వారికి ధైర్యం చాలలేదు. అప్పుడు సుదనువుడు మూత పెట్టిన ఒక కుండను తెప్పించాడు. "ఇందులో ఏముందో మీరందరూ విడివిడిగా వ్రాయండి. ఎవరు సరిగ్గా రాస్తారో వారి మతమే సరైందని అంగీకరిస్తాను" అని ప్రకటించాడు. అందరూ ఒక్కరోజు సమయం అడిగారు. ఆ రాత్రి మిగిలిన వారంతా ఏవేవో సమాలోచనలు చేశారు. రహస్య మార్గాల ద్వారా ఆ కుండలో ఏముందో తెలుసుకున్నారు. భట్టపాదునికి తప్ప మిగిలిన అందరికీ అందులో ఏముందో ముందే తెలిసిపోయింది. ఆ కుండలో
పాముంది అని అందరూ సరిగ్గానే రాశారు. బట్టపాదులు మాత్రం అందులో శేషసాయి విగ్రహం ఉంది అని రాశాడు. చివరకు మోతబిప్పి కుండల నుంచి విగ్రహాన్ని బయటికి తీశాడు సుదనువుడు. తానే పెట్టిన వస్తువు సైతం మారిపోయి కనిపించడం అతన్ని ఆశ్చర్యానికి గురిచేసింది. బట్టపాదుడిని ఎదిరించిన 21 మతాల వారు శిక్షార్హులని తీర్పునిచ్చాడు. అందరినీ వరుసగా నిల్చోబెట్టి తలకాయలు నరికేయండి అని ఆజ్ఞ జారీ చేశాడు. కత్తి చేతబట్టి తలారొచ్చాడు. బాబు అటునుంచి నరుక్కురా అని కేకపెట్టాడు వరుసలో మొదటివాడు. ఎందుకు అని ప్రశ్నించిన మా గురువు వద్దకు నడిచి వచ్చాడా వ్యక్తి. స్వామి, నేనిప్పుడు ఒక గ్రంథం రచిస్తున్నాను, అది పూర్తయ్యే వరకు బతకాలని నా ఆశ అంటూ ఆ గ్రంథాన్ని మా గురువు ముందు పెట్టాడు. ఆ వ్యక్తి పేరు అమరసింహుడు. ఆయన రచించిన మహాగ్రంథమే అమర కోసం. సంస్కృత భాషాధ్యయనం చేసేవారికి అత్యవసరమైన గొప్ప నిఘంటు. గ్రంథాన్ని పరిశీలించిన మా గురువు అతనికి శిక్షభిక్ష పెట్టారు. అమరసింహ, మీ నిఘంటు రచనతో సంస్కృత భాషకు మగుటాయమానమైన సేవ చేస్తున్నారు అని ప్రోత్సహించాడు. అది జరిగింది. ప్రభాకరుడు చెబుతున్న కథను అందరూ చెవుల పగించి విన్నారు. కొద్దిసేపటి నిశ్శబ్దం తర్వాత తిరిగి ప్రభాకరుడే ప్రశ్నించాడు. స్వామి, మీ అభిమతమేమిటో చెప్పండి. కర్మ మార్గం అవశ్యం అనుసరణీయమే కదా. దానికి శంకరుడిచ్చిన సమాధానం ఇది. స్వశక్తిని అనుసరించి చేసిన కర్మలు మానవుని బుద్ధికి ప్రత్యేగాత్మయందు ఆసక్తిని కలిగిస్తాయి, కృతార్థములవుతాయి. వర్షాకాలం చివర మేఘాల వలె కడకు మాయమైపోతాయి. ప్రత్యేగాత్మపై ఆసక్తిని పెంచుకున్న మానవుడు తత్వమసి వంటి వాక్యములను గురువులు చే ఉపదేశం పొందాలి. అటువంటి వారికి బ్రహ్మ జిజ్ఞాస కలుగుతుంది, ఆత్మజ్ఞానం కరతలామలకమవుతుంది. శంకరుడు ఈ ఉపదేశం పూర్తి చేసే సమయానికి వారు కూర్చున్న దిశగా ఒక బాలుడు నడిచి వస్తున్నాడు. 13 ఏళ్లలోపు వయసున్న ఆ బాలుడి చేతిలో ఉసిరికాయలున్నాయి. శ్రీ శంకరాచార్యవర్యాయ నమః. ఇతడు నా కుమారుడు, పేరు పృథ్వీధరుడు, వట్టి జడు, పుట్టింది మొదలు మాటా పలుకు లేనివాడు. మొదట మూగవాడేమో అనుకున్నాం, కాదు, కానీ దేనికి ఏ విధమైన స్పందన లేనివాడు. తోటివారితో ఆటపాటలెరగడు, కావలసింది అడిగి తినడం తెలియదు, మంచి దుస్తులు కట్టుకోడు, బొమ్మలాడుకోడు. ఉపనయనం చేస్తే అయినా బాగుపడతాడేమో అనుకున్నాను. జడభరతుల విషయంలో తండ్రి చేసిన ప్రయత్నాల్లా నా ప్రయత్నాలన్నీ వ్యర్థమయ్యాయి. సంతోషము దుఃఖము వంటి మానవ సహజ స్పందనలేవీ లేని వట్టి నిస్పృహుడు ప్రారంభవశాన నా కడుపును పుట్టాడు. వీడిని మీరే ఉద్ధరించాలి స్వామి అన్నాడు ప్రభాకరుడు. చేతిలోని ఉసిరికాయలను తనకు సమర్పించి నమస్కరించి నిలబడిన పృథ్వీధరుని వంక ఆదరంగా చూశాడు శంకరుడు. ఏమునాయనా, నీ పేరేమిటి, నువ్వెవరు అని ప్రశ్నించాడు. కుడి చేతిని పైకెత్తి పృథ్వీధరుని శిరస్సుపై ఉంచాడు. అప్పటి వరకు మాటాపలుకు ఎరగడని, ఎవరితోనూ పన్నెత్తి మాట్లాడడని పేరుపడ్డ పృథ్వీధరుడు అప్పుడు ఆ క్షణంలోనే తొలిసారిగా ఆచార్య శంకరుని ప్రశ్నకు స్పందించాడు. మనస్సు, నేత్రాల వంటి ఇంద్రియాలు చేసే చేష్టలన్నిటినీ సూర్యునిలా సాక్షిభూతంగా నిమిత్తమాత్రంగా చూస్తూ ఉండేదే ఆత్మ. అఖిల ఉపాధులు ఆ ఆత్మయే పొందుతుంది, అయినప్పటికీ దేనికి చెందకుండా ఉండిపోతుంది. సత్యసచ్చిత స్వరూపమైన ఆ ఆత్మనే నేను. ముట్టుకుంటే కాల్చివేయడం అగ్నికి సహజం. తన గురించి తెలుసుకునేవారికి నిరంతరాయంగా కొత్త విషయాలేవో బోధిస్తూనే ఉండడం ఆత్మకు లక్షణం. మనస్సు, కన్నులు వంటి జ్ఞానేంద్రియాల ద్వారా తెలుసుకునే సంగతుల కంటే ఆత్మబోధ ఎక్కువ విలువైంది, నిత్య జ్ఞానానందమైంది. అద్దంలో చూసుకుంటే మన ముఖం మనకు కనిపిస్తుంది, అలాగే చిత్తంలోకి చూసుకుంటే జీవులందరికీ పరమాత్మ కనిపిస్తున్నాడు. ఆ కనిపిస్తున్న ప్రతిబింబం పరమాత్మదే, సంశయం లేదు. అద్దాన్ని పక్కన పెట్టినా ప్రతిబింబం మాయమవుతుంది, కానీ ముఖమే లేకుండా పోదు కదా. అలాగే మానవుడు తన బుద్ధిబలం చేత పరమాత్మను తెలుసుకోలేకపోయినా ఆయన లేడనలేం. నిజానికి పరమాత్మ కంటే భిన్నమైంది కూడా ఏదీ లేదు. అద్దంలో చూస్తున్నప్పుడు అభాసగానో, పక్కన పెట్టినప్పుడు నిరాభాసగానో, మూడు కాలాల్లోనూ ఉన్నది పరమాత్మ మాత్రమే. పరమాత్మ రూపగుణరహితం, విలక్షణం. ఇంద్రియాల చేత ఆయనను దర్శించడం సాధ్యం కాదు. ఒకే సూర్యుడు వేర్వేరు కొండల్లో అనేక సూర్యులలా కనిపించినట్లే ఒకే పరమాత్మ అనేక జీవుల రూపాల్లో వ్యక్తమవుతున్నాడు. జీవులందరిలోనూ ఉన్నది ఒక్కటే. సూర్యుడు వెలుగు ప్రసరించిన మేరకే మానవుని కన్ను చూడగలదు. బాహ్యపు వెలుగు చేరడని తావుల్లో కూడా పరమాత్మ చైతన్యం ప్రసరించిన సమస్తాన్ని దర్శించగలిగేది ఆత్మ మాత్రమే.
చపలమైన బుద్ధి కలవానికి పరమాత్మ నానా రూపిగా కనిపిస్తున్నాడు. బుద్ధి నిశ్చలమైన వాడికే ఈ ద్వైత భావన తొలగిపోతుంది. మబ్బులు కమ్మిన ఆకాశం సూర్యుని కప్పేసినట్లు మూర్ఖుడి మనస్సు పరమాత్మ ప్రకాశాన్ని చూడనివ్వదు. మణులను కట్టి ఉంచే సూత్రంలా ఈ సమస్తలోనూ పరమాత్మ ఉండనే ఉన్నాడు. అయినప్పటికీ దేనిని స్పృశించకుండా నిస్సంగునిగా ఉంటాడు. నదిలో నీరు కదులుతుంటే చందమామ కదిలిపోతుందని భ్రమపడతాం. అలాగే సర్వవ్యాపక పరమాత్మ ఉనికిని కూడా చంచలించే బుద్ధితో తెలుసుకోలేం. విచారించి చూస్తే పరమాత్మ నిశ్చలం, పరిశుద్ధం, పరిపూర్ణం, నిర్వికారం, స్వయం ప్రకాశం, శివం, నిత్య బోధాస్వరూపం. ఆ పరమాత్మయే నేను. ఒక అర్భకుడైన బాలుడు, అది కూడా ఒట్టి జడు అని అందరిచేత ముద్ర వేయించుకున్నవాడు బ్రహ్మతత్వాన్ని కవిత్వ ధాటితో వివరించడం అక్కడున్న అందరిలోనూ ఆశ్చర్యాన్ని నింపింది. పృథ్వీధరుని శిరస్సుపై నుంచి తన చేతిని వెనక్కు తీసుకున్నాడు శంకరుడు. అంతటితో ఆ బాలుని వాగ్ధాటి కట్టుబడింది. లేచి నిలబడి దూరంగా వినయంగా నిల్చున్నాడు. ప్రభాకరాచార్య, నీ పుత్రునిలో వాయుదేవుని అంశ కనిపిస్తూ ఉన్నది. ఇతడికి పూర్వజన్మ స్మృతి ఉంది. ఆ కారణం చేతనే పుట్టింది మొదలు ఏలోక విషయాలతో సంగత్వం ఏర్పరచుకోవడం ఇష్టం లేక నిర్వికల్ప సమాధిలోనే గడుపుతున్నాడు. మీ కంటికి స్పందనలే లేని వట్టి జడపదార్థంగా కనిపిస్తున్నాడు అన్నాడు శంకరుడు. మహాతపస్వులైన ఋషులు ఎంతో సాధన చేస్తే గాని తెలియని స్వీయ జన్మ రహస్యాలు ఈ బాలుడికి పుట్టుకతోనే తెలియడం వింత కదా. కొందరిలోనే ఇలా ఎందుకు జరుగుతుంది? ప్రశ్నించాడు ప్రభాకరుడు. జగత్తుకు కారణమైన నిరతిశయ సూక్ష్మ పదార్థానికే సత్తని పేరు. అదే ఆత్మ. జీవులందరూ అక్కడి నుంచి వచ్చిన వారే. ఈ ఎరుక కొందరిలోనే ఉంటుంది. అయినప్పటికీ ప్రతివారు నిత్యము ఈ సత్తును చూస్తూనే ఉన్నారు. ప్రతిరోజు దానిలో లీనమవుతూ దూరమవుతూనే ఉన్నారు. జీవుడు తన స్వరూపమునందు విలీనమయ్యేది గాఢనిద్ర తప్ప మరేమీ కాదని బ్రహ్మవేత్తల అభిప్రాయం. నిద్రిస్తున్న వ్యక్తి స్వం అపీతః భవతి, తనదైన స్వరూపమును పొందుతున్నాడు అని చెబుతారు. స్వస్వరూపంలో నిలిచి ఉండడం వల్లనే అతడిలోని అలసట తొలగిపోతుంది. హాయిగా నిద్రించిన వ్యక్తికి అలసట తొలగిపోవడం, రోగాలు కుదురుకోవడమే ఇందుకు తార్కాణం. ఇది దైనందిన చర్య. కాగా ఆత్మదశలో దేహం శిథిలమైనప్పుడు అజ్ఞాని అయిన వాడు మరో దేహాన్ని వెతుక్కుంటాడు. నిద్ర నుంచి మేల్కొన్నట్లే మళ్లీ జన్మిస్తాడు. అతనికి పూర్వస్మృతి ఉన్నందువల్లే పుట్టిన వెంటనే ఆహారం కోసం ఏడుస్తున్నాడు. తల్లిపాలు అందగానే తాగుతున్నాడు. భయం వేస్తే ఆశ్రయం పొందాలని, అలసట వస్తే నిద్రపోవాలని ఏ జీవికి ఒకరు చెప్పాల్సిన పని లేదు. పుట్టుకతోనే అది తెలుసు, వివరించి చెప్పాడు శంకరుడు. అయితే నిద్ర మరణం ఒకలాంటివే అంటారా? అడిగాడు ప్రభాకరుడు. మేకడు చిరుగుతుంటే దానిలోని సూక్ష్మధాతువు వెన్నగా పైకి తేరుతుంది, నెయ్యిగా మారుతుంది. అలాగే మనం తినే అన్నంలోని సూక్ష్మధాతువు పైకి తేలి మనసుగా మారుతుంది. తాగుతున్న నీటిలోనే సూక్ష్మధాతువు ప్రాణమవుతుంది. మనం స్వీకరిస్తున్న తేజోద్రవ్యంలోని సూక్ష్మధాతువు వాక్ అవుతుంది. ఆహారం తీసుకుంటేనే మనసు పనిచేస్తుంది. తీసుకున్న ఆహారంలోని సూక్ష్మతమ ధాతువు మనస్సులో శక్తి నింపుతోంది. ఆ మనశ్శక్తియే మనిషిలో 16 కళలుగా మారుతుందని వేదం చెబుతోంది. ఆహారంలోని సూక్ష్మధాతువులు మనస్సు, ప్రాణం, వాక్కు అనే అంతరింద్రియాలను వర్ధిల్లజేస్తాయి. ఇదంతా జీవించి ఉన్నప్పటి సంగతి అని ఆగాడు శంకరుడు. మరి మరణావస్థలో ఏం జరుగుతుంది? అనుబంధ ప్రశ్నొచ్చింది. మరణిస్తూ ఉన్న మనిషిలోని వాగీంద్రియం మనస్సులోకి ఉపసంహరించబడుతుంది. అప్పుడు పలుకుండదు. మనస్సు కేవలం సంకల్ప వికల్ప రూపమైన చలనంతో మాత్రమే నిలిచి ఉంటుంది. ఈ ఉపసంహారం రెండో దశలో మనస్సు కూడా నిద్రావస్థలో మాదిరిగానే ప్రాణంలో విలీనమవుతుంది. పక్కనే ఉన్నవారు అతడికి స్మృతి తప్పిందని అంటారు. అప్పుడు బాహ్యేంద్రియాలను తనలో ఇముడ్చుకున్న ప్రాణం శ్వాసతో పాటు పైకి ఎగదన్నుతుంది. చేతులు కాళ్ళు వంటి అవయవాలు కొట్టుకుంటుండగా మర్మస్థానాలను పెకిలిస్తోందా అన్నట్లు ప్రాణం ఉపసంహరించబడి తేజస్సులో కలిసిపోతుంది. దేహంలోని వెచ్చదనం మాయమై మరణాన్ని పరులకు తెలియజెబుతుంది. ప్రాణధారణకు చిహ్నమైన తేజస్సు సత్ అనే పరదేవతలో విలీనమై చల్లారిపోతుంది. ఆత్మతత్వంలో సత్యమైన నిష్టలేని జీవుడు ఏ మూల నుంచి మేల్కొని ఒక దేహంలో ప్రవేశించాడో అలాగే మరో దేహంలోనూ ప్రవేశిస్తాడు. అంటే పునర్జన్మ ఎత్తుతాడు, చెప్పాడు శంకరుడు. శివోహం శివోహం చిదానందం.
జన్మ వెంట జన్మ రాదు కదా, వ్యవధానం ఉంటుంది కదా. ప్రభాకరుడు తరువాత ప్రశ్న వేశాడు. జీవుణ్ణి అంటిపెట్టుకున్న విషయ వాసనలే జన్మ పరంపరలకు కారణమవుతాయి. ఒకసారి ఉత్పన్నమైన విషయవాసన ఫలాన్ని అందించకుండా 1000 కోట్ల యుగాల తర్వాత కూడా నశించదు. జ్ఞాని అయిన వాడు తప్ప ఈ వాసనల్ని అతిక్రమించలేడు. జ్ఞానికైనా అజ్ఞానికైనా వాక్కు, మనస్సు, తేజస్సులు వరుసగా సత్ అనే పరదేవతతో లీనమయ్యే క్రమం ఒక్కటే. వారు తిరిగి రారు, వీరు తిరిగి వస్తారు. యోగి అయిన వాడు అభయాన్ని పొందాడు. సామాన్యుడింకా భయంతో కూడిన జన్మ పరంపరలనే పరుగులు తీస్తూనే ఉన్నాడు. అది తేడా. కొందరు బ్రహ్మరంధ్రాన్ని భేదించుకొని ఆదిత్య మండలం ద్వారా సత్తును చేరుకుంటారని, వారు కోరుకున్న జన్మ పొందుతారని. అది తప్పు. జ్ఞాని అయిన వాడికి సర్వకామనలు ఇక్కడే విలీనమైపోతాయి. దేశ కాల కారణకార్యాలు కర్మఫలాలు వంటి మిథ్యా విషయాల్లో జ్ఞాని అయిన వాడు సత్యత్వ భావన పెంచుకోడు. ఇంకా ఏదో చెప్పబోయాడు శంకరుడు. అంతలోనే అప్పటి వరకు మౌనంగా ఉన్న పృథ్వీధరుడు అందుకొని, సత్యజ్ఞానానికి మిథ్యాభినివేశం ఉండదు. సత్ సాక్షాత్కారం కాగానే సర్వకామనలు అగ్నిలో వేసిన వాటి వలె దగ్ధమైపోతాయి. అటువంటి వారికి పునరావృతి ఉండదు అని ఆచార్య శంకరుడే తమ చాందోగ్యోపనిషత్ భాష్యంలో చెప్పారు అన్నాడు. శంకరుడు అతని వంక ఆదరంగా చూశాడు. ప్రభాకరుని వైపు తిరిగి, ఆచార్య, గృహస్థులైన మీకు ఇటువంటి కుమారుడు వల్ల ప్రయోజనం ఉండదు. మాలో ఒకనిగా ఇతన్ని పంపించండి, తప్పక రాణిస్తాడు. సన్యాసైన వాడి వంశంలో వెనుకటి 7 తరాలు తరిస్తాయని పెద్దల మాట అన్నాడు. ప్రభాకరుడు ఆ ప్రతిపాదనకు ఆనందంగా అంగీకరించాడు. తల్లిదండ్రుల అనుమతితో గంగాతీరంలో పృథ్వీధరునికి క్రమ సన్యాసాన్ని అనుగ్రహించాడు శంకరుడు. తన వద్దకు చేతులని ఉసిరికాయలతో వచ్చి ఆత్మతత్వాన్ని కరతలామలకంగా వివరించిన పృథ్వీధరునికి హస్తామలకచార్యుడు అనే యోగనామాన్నిచ్చాడు. ప్రణవదీక్ష తర్వాత చాందోగ్యోపనిషత్తు ప్రబోధించిన తత్వమసి మహావాక్యాన్ని బోధించాడు. అనురూపమైన ఆత్మకే సత్ అని పేరు. దానివల్లనే జగత్తంతా ఆత్మతో కూడిందైంది. జగత్తుకు అసలు రూపం ఆ ఆత్మే. ఆ సత్రూపమే నువ్వు అవుతున్నావు అని చెప్పాడు. తంతు ముగిసింది. ప్రభాకరుని వద్ద సెలవు తీసుకునే ముందు శంకరుడు అడిగాడు, ఆచార్య, తమ గురుదేవులైన భట్టపాదులు ప్రస్తుతం ఎక్కడ ఉన్నారు అని. త్వరలో వారు ప్రయాగకు రావచ్చని తెలుస్తోంది స్వామి. మీరు కోరుకుంటే అప్పటి వరకు ఇక్కడ ఉండడం సాధ్యం కాదు. గురువుల ఆదేశం మేరకు మేము సత్వరమే వారణాసికి చేరుకోవాలి. భట్టపాదులు వచ్చారని తెలిసిన వెంటనే వచ్చి వారి దర్శనం చేసుకుంటాం అంటూ శంకరయతి శిష్య సమేతంగా వారణాసికి ప్రయాణం కట్టారు. ప్రయాణమంతా శిష్యులకు తత్వమసి మహావాక్య విచారణతోనే సరిపోయింది. సరే, మనమంతా సత్తు నుంచి వచ్చాం, మళ్ళీ అందులోనే విలీనమైపోతున్నాం. ప్రతిరోజు నిద్రా సమయంలో సత్తును కొలుస్తూనే ఉన్నాం, కానీ దానిని ఎందుకు తెలుసుకోలేకపోతున్నాం? తేనెటీగలు రకరకాల చెట్ల పువ్వుల నుంచి తేనె సేకరించి ఒకచోట పోగు చేస్తాయి. ఆ పోగులు ఏ రసభాగం ఏ చెట్టుదో చెప్పలేం. స్వయంగా ఆ రసాలు కూడా తెలుసుకోలేవు. అలాగే మనుషులు కూడా సత్పదార్థాన్ని చేరుకున్న తర్వాత తాము కూడా అదే అవుతారు. అందులో కలిసిపోయామని కూడా ఎరగలేరు. రసాంశాలన్నిటినీ తనలో కలిపేసుకునే సత్పదార్థం చాలా పెద్దది కదా, అయినా తెలుసుకోలేమా? కాదు, అది చాలా సూక్ష్మమైందని ముందే చెప్పుకున్నాం. సముద్రంలో కలిసిపోయిన మహానదుల్లా మనందరం అతి సూక్ష్మమైన సత్పదార్థంలో విలీనమైపోతాం. అక్కడి నుంచే వచ్చామని, అక్కడే కలిసిపోయామని తెలుసుకోలేం. అయితే ఆ సత్తులో కలిసిపోవడానికి మరణం కోసం ఎదురు చూడడమే జన్మకు లక్ష్యమా? కాదు, జీవమున్నంతకాలం జీవించడమే పరమార్థం. ఒక జీవంతమైన చెట్టును మూలంలో కొట్టినా మధ్యలో కొట్టినా కొనకొమ్మ మీద కొట్టినా రసం కారుతుంది, కానీ చచ్చిపోదు. ఏదో చీడపట్టి ఒక కొమ్మ నుంచి జీవం పోతే ఆ కొమ్మ మాత్రమే ఎండిపోతుంది. జీవం ఉన్నదేదైనా చావదు. జీవశక్తి ఉన్నంతకాలం దేహం నిలిచి ఉంటుంది, శరీరం నిశ్చయంగా మరణిస్తుంది, కానీ జీవం ఎన్నటికీ చావదు. విత్తనంలో దాగి ఉన్న మర్రి చెట్టులా జీవం ఎప్పుడూ ఉండనే ఉంటుంది. సూక్ష్మమైన జీవమే సత్, అదే మనం. నీటిలో ఉప్పు కరిగిపోయిన తర్వాత ఉప్పు కణికల్ని మనం చూడలేం, రుచి ద్వారా తెలుసుకోగలం. ఇంద్రియాలకు కనిపించకపోయినా ఉప్పు లాంటి ఆ సత్పదార్థం కలిగి జగత్తంతా ఉంది. దాన్ని యోగంతోనూ గురుపదేశంతోనూ మాత్రమే కనుక్కోగలం.
గురువు కూడా మనలాంటి వాడే కదా, నిజంగా దారి చూపగలడా? ఒకడికి కళ్ళకు గంతులు కట్టి వేరే దేశానికి తీసుకువచ్చి ఒక అడవిలో వదిలేశామనుకో, తిరిగి తన దేశానికి వెళ్లే దారి తెలియక గోలపెడతాడు కదా. అలాగే పరమాత్మ ఇంటి నుంచి మనమంతా మోహమనే గంతలు కట్టుకుని ఈ లోకంలోకి వచ్చి పడ్డాం. ఎవరో మహాత్ముడు మళ్ళీ మనకు వెనక్కి వెళ్లే దారి చెప్పాలి. మధ్య మధ్యలో కనిపించిన వారిని కనుక్కుంటూ పట్టు విడవకుండా ప్రయాణించాలి. సత్పదార్థాన్ని ఎరిగిన మహాకారుణికుడైన గురువే గనక లేకపోతే, మనం నడుస్తున్న దారిలోని సాంకేతిక దోషాలను ఎత్తి చూపకపోతే సత్ అనే చోటికి దారి తెలియనే తెలియదు. గురుపదేశంతో జ్ఞానదీపాన్ని వెలిగించుకున్నవారు మాత్రమే బ్రహ్మంలో ప్రవేశించి అక్కడే ఉండిపోతాడు. అతడే మరోసారి కళ్లకు గంతలతో తన ప్రమేయం లేకుండానే ఎక్కడెక్కడికో తీసుకుపోబడడు. మనోబుద్ధ్యహంకార చిత్తాని నాహం నచ శ్రోత్వ జిహ్వి నచ క్రాణ నిద్రే న చర్వ్యోమ భూమిర్ న తేజో న వాయుః చిదానంద రూప శివోహం శివోహం చిదానంద రూప శివోహం శివోహం. యతి బృందం వారణాసిలో ప్రవేశించింది. ఆ రోజు కలియుగాది, శ్రీ కీలకనామ సంవత్సరంలోని చైత్రశుద్ధ అష్టమి. శంకరునికి 17 ఏడు ప్రవేశించబోతోంది. శంకరుని మొత్తం ఆయుర్దాయం 16 ఏళ్లే అని అగస్త్యుడు చెప్పిన గడువు అప్పటికి 27 రోజుల్లో ముగియబోతోంది. భూతసంగ నాయకం విశాలకీర్తిదాయకం కాశీవాస లోకపుణ్య పాపశోధకం విభుం నీతిమార్గ కోవిదం పురాతనం జగత్పతిం కాశికా పురాధినాద కాలభైరవం భజే. దేవరాజ సేవ్యమాన పావనాగ్రి పంకజం వ్యాలయజ్ఞ సూత్రమిందు శేఖరం కృపాకరం నారదాది యోగి వృంద వందితం దిగంబరం స్వామి సన్నిధిలో నిలిచి ఆదిశంకరుడు ఆసువుగా కాలభైరవాష్టకాన్ని రచిస్తున్నాడు. శోకమోహాలు, ధైన్యలోభాలు, కోపతాపాలు కాలభైరవుని సన్నిధిలో నశించిపోతాయి. జ్ఞానానికి, ముక్తికి పుణ్యబలం పెరిగేందుకు కాలభైరవాష్టకాన్ని పఠించండి అని ఫలశ్రుతి చెప్పడం కూడా పూర్తయింది. సరిగ్గా అదే సమయానికి ఒక ముసలి వగ్గు ఆలయంలోకి ప్రవేశించాడు. శంకరయతి శిష్యులలో ఎవరినో ఆ పాడుతున్నదెవరు అని అడిగినట్లున్నాడు. సమాధానం తెలుసుకుని శంకరుణ్ణి సమీపించాడు. జగద్గురు అని నమస్కరించాడు ఆ ముసలాయన. శంకరుని ఒళ్ళు పులకించింది. ఆనాటి వరకు తన గురువులు తప్ప ఇతరులెవరూ శంకరుణ్ణి జగద్గురు అని సంబోధించలేదు. వచ్చిన వ్యక్తిని గుర్తించాడు శంకరుడు. ఆయన మారువేషంలో ఉన్నాడు. ఇతరులకు ఆయన ఎవరో తెలియదు. శంకరుడు ఆశ్రమ నియమాలు పాటించక తప్పదు. సన్యాసులు దేవతలకు, కన్నతల్లికి, గురువులకు, తోటి సన్యాసులకు తప్ప ఇతరులకు నమస్కరించకూడదు అనే నియమాన్ని పాటిస్తూ శంకరుడు ప్రతి నమస్కారం చేయలేదు. స్వామి, నీ గురించి ఇదివరలో చాలా విన్నాను. మీరు రచించిన ఉపనిషత్తు భాష్యాలను అక్కడక్కడా చూశాను. గతంలో మీరు కాశీకి వచ్చినప్పుడు పండిత పరిషత్తులలో నిగ్గు తీరిన వారిని విని సంతోషించాను అన్నాడు ఆ ముసలాయన. శంకరుడు మౌనంగా విన్నాడు. కానీ స్వామి, నేటి సమాజంలో వేదబాహ్యులు, నానాతత్వవాదులు పెచ్చిమీరిపోతున్నారు. మీరు వేదాన్ని పట్టుకుని అద్వైతం అద్వైతం అంటూ మాట్లాడుతుంటారు. మీకు ప్రతిపక్షులు చాలామందే ఉన్నారు. వారందరితోనూ వాదించాలంటే మీ సంగతేమో కానీ సామాన్యులకైతే కష్టసాధ్యమే. మీరు వేదవ్యాసుడు రచించిన బ్రహ్మసూత్రాలకు భాష్యం రచించారని విన్నాం. అందులో నాకేవేవో సందేహాలున్నాయి. మీరు సమయం ఇస్తే కొంచెం తెలుసుకుంటాను అన్నాడాయన. తప్పకుండా అన్నాడు శంకరుడు. జగద్గురు, ఇవాళ అష్టమి. ప్రతి నెలలోనూ 2 అష్టమి తిథీల్లోనూ మాస శివరాత్రి రోజుల్లోనూ తప్ప నేను కాశీలో ఉండడానికి వీల్లేదు. మిగిలిన రోజుల్లో నేను కాశీకి రావడానికి ఆ కాలభైరవుడు అనుమతించడు. గొంతు గద్గదికమవుతుండగా ముసలాయన కొద్దిసేపు మాట పిగుల్చుకోవడానికి ఇబ్బంది పడ్డాడు. ఇంతకు ఏం చేయమంటారు స్వామి అడిగాడు శంకరుడు వినయంగా. మరేమీ లేదు, మీరు వీలు చూసుకుని
ఒక్కసారి వ్యాసకాశికి రండి. బ్రహ్మసూత్ర భాషను గురించి నాకున్న సందేహాలు కొద్దిలో తేలేవి కావు. వీలైనన్ని ఎక్కువ రోజులు మీ సన్నిధిలో గడపాలని నా కోరిక అన్నాడు ముసలాయన. అయితే ఎప్పుడు రమ్మంటారు? అడిగాడు శంకరుడు. పౌర్ణమిలోపుగా రండి, వ్యాసలింగేశ్వర స్వామి సన్నిధిలో కలుద్దాం అని చెప్పి ముసలాయన అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. శంకరయతి శిష్యులతో కలిసి ముందుకు సాగాడు. బిందుమాధవుని సేవించిన తర్వాత విశ్వనాథుని దర్శనానికి వెళ్ళాడు. విశాలాక్షిని, అన్నపూర్ణను స్తుతించాడు. 6 రోజుల వ్యవధిలో కొన్ని పండిత పరిషత్తుల్లో పాల్గొని వాదనలు చేశాడు. కొన్ని మతాలకు సనాతన ధర్మంలో సమన్వయం సాధించి వాటిని కూడా ఇందులో కలిపేశాడు. కొన్నింటిని నిరాకరించి వాటిని అవైదిక మతాలని తృణీకరించాడు. ఎదుట పడిన ప్రతి వాడిని పాదక్రాంతుని చేసుకున్నాడు. మాస శివరాత్రి నాటి ఉదయ సంధ్యలో కాలభైరవ స్వామి సన్నిధిలో కనిపించిన ముసలాయన ఆనాడు విశ్వనాథుని చూడవచ్చాడు. కానీ శంకరునితో ఆయనేమీ మాట్లాడలేదు. ఆ సాయంత్రమే శంకరుడు వ్యాసలింగేశ్వర దర్శనానికి వెళ్ళాడు. అక్కడ శంకరుని కోసమే వేచి చూస్తున్నాడా వృద్ధుడు. మనకు కొంత ఏకాంతం కావాలి అన్నాడు. శంకరుని ముందుకు నడిపించాడు. వ్యాసకాశికి సమీపంలో గంగా తీరాన అనేక గుహలున్నాయి. ఆ గుహల్లో ఒకదానిలోకి వృద్ధుడు దారితీశాడు. శంకరయతి శిష్యులందరూ గుహ బయటనే వేచి ఉన్నారు. లోనికి ప్రవేశిస్తూనే శంకరుడు ఆ వృద్ధునికి సాష్టాంగపడ్డాడు. వృద్ధుడు నిజస్వరూపంలో వేదవ్యాసునిగా దర్శనమిచ్చాడు. ఇద్దరూ సంభాషణ ప్రారంభించారు. జగద్గురు, లోకల్లో ఒక పదానికి ఒక అర్థం రూఢిగా ఏర్పడుతుంది. సూత్రకారులు ఆ అర్థాన్నే గ్రహిస్తారు. మీ వంటి భాష్యకారులు కూడా ఆ అర్థాలనే గ్రహించాలి. అంతేకాని కొత్త అర్థాలు కల్పించకూడదు. ఏమంటారు? ప్రశ్నించాడు వ్యాసుడు. అవును స్వామి అన్నాడు శంకరుడు. ఆనందో బ్రహ్మేతి వ్యజానాత్, ఆనందమే బ్రహ్మ అని తెలుసుకో అని తైత్రీయోపనిషత్తు చెప్పింది. ఆనందమయో భ్యాసాత్ అని నేను సూత్రం చెప్పాను. దీనికి మీరు చెప్పిన భాష్యమేమిటి? తదుపరి ప్రశ్న సంధించాడు వ్యాసుడు. స్వామి, ఈ సూత్రానికి యథాతథంగా అర్థం స్వీకరిస్తే ఆనందమయమైన వస్తువులో బ్రహ్మ ఒక భాగమైపోతాడు. అది వ్యాసహృదయం కాదని నేను చెప్పాను. దానికి తైత్రీయోపనిషత్తు బోధించినట్లుగా ఒకదాని లోపల ఒకటిగా ఉండే పంచకోశాలలో అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానకోశాలను దాటిన తర్వాత నిగూఢంగా లోపల ఉండే ఆనందమయ కోశాన్ని ప్రస్తావించాను. అప్పుడు ఆనందమయ కోసమే బ్రహ్మస్వరూపం అవుతుంది. ఇక్కడ ఆనందమయత్వం వేరు, బ్రహ్మ వేరు కాదు, రెండూ ఒకటే అవుతుంది అని బదులిచ్చాడు శంకరుడు. వైదిక వాక్యానికి సూత్రానికి ఎప్పుడైనా విరోధం వస్తే సూత్రాన్ని మార్చి చెప్పుకోవాలి, కానీ వైదిక వాక్యాన్ని మార్చకూడదు. ఇది వార్తీకారుడైన కుమారుల భట్టు పద్ధతి. జగద్గురు, మీరు సూత్రానికి ఉపనిషత్ వాక్యానికి సమతూకం పాటించారు, మెచ్చుకున్నాను అన్నాడు వ్యాసుడు. ధన్యోహం చెప్పాడు శంకరుడు. ఇప్పుడు 3వ అధ్యాయంలోకి వద్దాం. తదంతర ప్రతిపత్తౌ రహంతి సంపరిష్వక్తః ప్రశ్న నిరూపణాభ్యాం అన్న సూత్రాన్ని మీరెలా వ్యాఖ్యానించారో తెలుసుకోవాలనుంది అడిగారు వ్యాస మహర్షి. మరణించిన తర్వాత జీవుడు సూక్ష్మరూపాన్ని ధరిస్తాడు. అందుకు జలం, తేజస్సు, పృథ్వీ, భూత సూక్ష్మాలు సహకరిస్తాయి. అయితే చాందోగ్యోపనిషత్తులోని పంచాగ్ని విద్య ప్రకారం జీవుడు 5వ ఆహుతైన జలం సహా ద్యులోకానికి వెడతాడు అని ఉంది. ఇక్కడ జలం ఒక్కదాన్ని పేర్కొన్నా దేహానికి బీజాలైన 3 చెప్పుకోవాలి. అయితే జీవుడు ప్రాణేంద్రియాలతో కలిసి దేహాంతరానికి పెడతాడు అని వేదం చెబుతోంది. గడ్డి మీద సంచరించే జలూక అనే పొడుగు కాళ్ల పురుగు ఒక గడ్డిపరకను పట్టుకుని ఉంటుంది. మరో గడ్డిపరక దొరికే వరకు తానున్నదాన్ని విడిచిపెట్టదు. ఇక్కడ దేహం గడ్డిపరక. మరణావస్థలోని జీవుడు కర్మబలం చేత తనకు రాబోయే జన్మలో ప్రాప్తించబోయే దేహాన్ని గురించి దీర్ఘంగా భావన చేస్తాడు. అదే రూపాన్ని పొంది జలం సహాయంతో ఊర్ధ్వగతికి వెడతాడు. జలమే అన్నింటా ఉన్నది చెప్పాడు శంకరుడు. హృదయ సంబంధమైన హర్ద విద్య ఒకటుంది. దాని ప్రకారం హృదయానికి సంబంధించి 101 నాడులున్నాయి. వాటిలో ఒకటి శిరస్సు వైపుకు వెడుతుంది. దాని ద్వారా పైకి వెళ్లేవాడు అమృతతత్వాన్ని పొందుతాడు. పగలైనా రాత్రైనా
దేహానికి రశ్మి సంబంధం ఉంటుంది. మరణంలో ఎప్పుడైనా కిరణయోగం ఉండనే ఉంటుంది. అసలు కిరణాలకు నాడులకు చుట్టరికం యావజ్జీవితము ఉంది. దానికి పగలు రాత్రి అనే భేదం లేదు. దక్షిణాయనమైన కృష్ణపక్షమైన యోగికి జ్ఞానఫలమైన ముక్తి అవశ్యం లభిస్తుంది. శంకరుడింకా చెబుతూనే ఉన్నాడు, పలుకు బ్రహ్మనిష్టమై ఉన్నది, మనస్సు శరీరం గురుసన్నిధిలో ఉన్నాయి, గురుబోధ తప్ప అన్యమైనదేది గోచరించడానికి అవకాశమే లేని సందర్భం అది. అటువంటి స్థితిలో శంకరుని మనోఫలకంపై అతని తల్లి మెరిసింది. అందుకు కారణం వ్యాసుని కరుణ తప్ప మరొకటి కాదని గ్రహించాడు. కాలటి అగ్రహారంలో శంకరుని తల్లి ఆర్యాంబ అంత్యదశలో ఉంది. ఆమె స్థూలదేహం చుట్టూ బంధుమిత్రులు మూగి ఉన్నారు. జరిగిపోయిన దాన్ని తలుచుకుంటూ దుఃఖిస్తూ ఉండే ఆమె కారణ శరీరం మెల్లగా అక్కడి నుంచి కదిలింది. గదిలో నుంచి బయటకొచ్చింది. మెట్టినింటికి వచ్చింది మొదలు తాను కన్నతండ్రిలా సేవించుకున్న కృష్ణమందిరానికి చేరింది. పొట్ట కింద తెల్లమచ్చలుండే జంక తోడురాగా ఒకప్పుడు ఆర్యాంబ సూక్ష్మదేహం కైలాసనాథుని దర్శించింది. మా నాన్న దగ్గరకు పంపించి స్వామి అని కోరితే సదాశివుడు అంగీకరించి పంపాడు. లోకాలన్నిటినీ అధిగమిస్తూ ఆర్యాంబ క్రమంగా ఆనాటికి గోలోకాన్ని చేరింది. కాలటిలోని బంధుమిత్రులు ఆర్యాంబ మరణించిందని ప్రకటించారు. వ్యాసుని ముందు కూర్చుని ఉన్న శంకరుని కన్నుల వెంట అశ్రువులు జలజలా రాలిపడ్డాయి. అమ్మకిచ్చిన మాట చెల్లించుకోవాలి కదూ అన్నాడు కొద్ది వ్యవధి తర్వాత వ్యాస మహర్షి. శంకరుడు అసహాయంగా చూశాడు. ముందు కర్తవ్యం పూర్తి చేసుకోండి, మీరు వచ్చే వరకు ఇక్కడే గ్రంథ పరిశీలన చేస్తూ ఉంటాను అని సెలవిచ్చి పంపారు వ్యాస మహర్షి. శంకరుడు ఉన్న చోటనే అంతర్ధానమయ్యాడు. యోగశక్తి చేత ఆకాశగమనం చేసి శీఘ్రంగా తల్లి వద్దకు చేరుకున్నాడు. శివోహం 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 శివోహం.